కూడివచ్చిన దేవుడు పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఇవాళ చెప్పబోయే పాఠం ఎవరితో ఎలా మాట్లాడాలి. తల్లితో ప్రేమగా మాట్లాడాలి, తండ్రితో గౌరవంగా మాట్లాడాలి, భార్యతో నిజముగా మాట్లాడాలి, స్నేహితులతో సహోదయంతో మాట్లాడాలి, పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి, నీకు నీతో ఆత్మవిశ్వాసంగా మాట్లాడాలి, దేవుడితో భయభక్తులు కలిగి మాట్లాడాలి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. మరి మంచి మాటలు తెలియజేసిన కుమార్తెకు చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేద్దాం. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. నేను చెప్పబోయే పాఠం తల్లిదండ్రులను గౌరవించిన పిల్లలకు శిక్ష. తల్లిదండ్రులను గౌరవించిన పిల్లలకు శిక్ష. తల్లిదండ్రుల పిల్లలకు మధ్యగల పవిత్రమైన పరిశుద్ధమైన బంధం శిథిరాలమవుతుంది. ఈ దయనీయ వ్యవస్థ నేటి సమాజంలో సర్వమానమైపోతుంది. సొంత తల్లిదండ్రులను గౌరవించని వారు దేవుని పిల్లలని చెప్పుకోవడానికి సాధ్యపడరు. ఎందుకంటే దేవుడు తన ప్రజలు పాటించడానికి ఇచ్చిన పదాజ్ఞలలో ఐదవది, నీవు దీర్ఘాయుష్మంతుడవు అన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అనే ఆజ్ఞ. పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్నత పట్ల బాధ్యతను దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నాడు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపించడం, మంచి మాటలు పలకడం మాత్రమే కాక వారు సంపూర్ణమైన బాధ్యతను స్వీకరించినప్పుడే వారిని సన్మానించడం వారం అవుతాము. తల్లిదండ్రులను సన్మానించే వారెవరు కూడా వారు బతుకుదేరుల కోసం కష్టపడడం చూసి సహించలేరు. రోజు రోజుకు లోక జ్ఞానంలో ఏదీపవచ్చిన యువతరం తమ తల్లిదండ్రులకు తగిన సంస్కారం కానీ, హోదా కానీ, సంపద కానీ, విద్యాభ్యాసం కానీ లేవని వారు చిన్న చూపు చూస్తుంటారు. కొన్నిసార్లు ఎగతాళి చేస్తుంటారు. తండ్రిని అపహాసించి తల్లి మాట వినని వాని కన్నులు లోయలు కాకును పక్షిరాజు పిల్లల్ని దానిని తినను. సామెతలు ముప్పై పదిహేడు అనే హెచ్చరిక ఈ ఉత్తరం కన్నులు తెరిపిస్తుంది. సొంత తల్లిదండ్రులను గాయపరిచి అది క్రమం కాదు అని చెప్పేవాడు నాశనపుత్రుడని వాక్యం తెలియజేస్తుంది పిల్లలు తల్లిదండ్రుల పట్ల అనుసరిస్తూ వాని ఉద్యోగపరములకు నిందించకుండా ఉండాలని బోధిస్తూ తల్లినైనా తండ్రినైనా దూషించే వారిని కన్నులు కారు చీకట్లో ఆరిపోతుంది లేక పరిపూర్ణ ఆదంలోకి పడిపోతుంది. సామెతలు 19:26 బుద్ధిహీనుడైన కుమారుడు తన తండ్రికి చెడును తల్లికి దుఃఖాన్ని కలగజేస్తాడని చెప్పిన జ్ఞానవంతుడైన సోలోమోను జ్ఞానవంతుడైన కుమారుడు తండ్రిని సంతోషపెడతాను అని అన్నాడు. తల్లిదండ్రులపై తన బాధ్యతను మర్చిపోతే ఒకనాడు తాను కూడా తల్లిదండ్రులు అవుతానని విషయాన్ని మర్చిపోకూడదు అని చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. మంచి మాటలు తెలియజేసిన కుమార్తెకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేద్దాం. వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం ప్రకృతి నేర్పుతున్న పాఠాలు చీమ. ప్రకృతి నేర్పుతున్న పాఠాలు చీమ. నీ కంటికి కనిపించలేనంత చిన్న కీటకమైన చీమ నీకు ఎలాంటి జ్ఞానాన్ని నేర్పిస్తుందో దేవుని మాటలో చూద్దాం. సామెతల గ్రంథ మారవచనంలో సోమరి చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. ఈనాడు ప్రభుత్వం వారి చీమల నడతను చూసి ట్రాఫిక్ రూల్ పాటించమంటున్నారు, కానీ దేవుడు వాటి నడతను కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకోమన్నాడు. ఇంతకీ వాటిని చూసి మనం నేర్చుకునే జ్ఞానం ఏమిటో ఒకసారి ఆలోచించగలిగితే మనుషులకు న్యాయం తీర్చే న్యాయాధిపతులు ఎందరో ఉన్నారు. ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, లాయర్లు, పోలీసులు ఇలా మనిషికి న్యాయం తీర్చటకు ఉన్న సమాజంలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక విచిత్రం ఏంటంటే మనిషి దైవజ్ఞానంలో ఉన్నప్పుడు ఆదాము యొద్దకు జంతువులన్నీ వచ్చి పేరు పెట్టించుకున్నాయి. అప్పుడు ఆదాము, నీ పేరు కుక్క, నీ పేరు సింహం, నీ పేరు పులి అని పేర్లు పెడుతున్న క్రమంలో అతి చిన్న కీటకమైన చీమ కూడా ఆదాము యొద్దకు వచ్చి పేరు పెట్టించుకుంది. ఇది మనిషి దైవజ్ఞానంలో ఉన్నప్పటి పరిస్థితి. ఎప్పుడైతే మనిషి సోమరిగా మారిపోయాడో అప్పుడే మనిషినే చీమలొద్దకు వెళ్ళమన్నాడు. ఈ చిన్న జీవిత కాలంలో దేవుని కోసం బ్రతకక చీమలొద్దకు వెళ్ళే సోమరి కాక దేవుని విలువైన బిడ్డగా ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి విషయాలు తెలియజేసిన కుమార్తెకు మరొకసారి చెప్పలు కూడా అభినందనలు తెలియజేద్దాం. కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా శుభాభివందనాలు. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు ఎందుకురా. ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేటి ఎందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేది ఎందుకురా, చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేది ఎందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేది ఎందుకురా, మనుషులు బ్రతికేటందుకురా,
మనుషులు బ్రతికేదెందుకురా, దేని పనిచేసేటందుకురా, దేవుడు పనిచేసేదెందుకురా, పరలోకం వెళ్ళేటందుకురా. థ్యాంక్ యూ. మంచి మాటలు తెలియజేసిన కుమారునికి మరొకసారి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేద్దాం. అందరికీ వందనాలు. పాత నిబంధనలు అనే పుస్తకంలో 39 ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమయలు మొదటి గ్రంథము, సమయలు రెండో గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండో గ్రంథము, దినరుత్రాంతముల మొదటి గ్రంథము, దినరుత్రాంతముల రెండవ గ్రంథము, ఇర్జా, ఏమియా, ఎస్తెరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా గ్రంథము, యిర్మీయా, విలాపవాక్యములు, హెజ్జియేలు, దానియేలు, హోషేయా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. అపోస్తులు 12 మంది. మొదటి పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, పిలుప్పు, బత్తలోమై, తోమా, శంకరి అయిన మత్తాయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, తద్దుమై మార్పేరు గల్ల అబ్బాయి, కానాన్యుడైన సీమోను, యేసుక్రీస్తు అన్న అప్పగించిన ఇస్కరియోతి యూదా. వెరీ గుడ్. చక్కగా దేవుని మాటలు తెలియజేసిన పిల్లలందరి కొరకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేద్దాం. మరి వీరందరినీ మీ ముందు చెప్పించడం వెనుకున్న కారణం మీ పిల్లలను కూడా చక్కగా దేవుని జ్ఞానాన్ని పెంచాలని, మరి వారిని మాదిరిగా మీకు చూపించడం జరిగింది. కనుక మరి ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని మనం చేస్తూ, ఈ సమయంలో క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులు మరి 2 గ్రూప్ సాంగ్స్ పాడతారండి. మరి త్వరగా వచ్చి పాడవలసినదిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ, క్రైస్ట్ చర్చ్, జగ్గేపేట వారు గ్రూప్ సాంగ్. 2 పాటలు ఉన్నాయి, వేలు ముద్ర నీకుందని, అలాగే గొంతిచ్చాడని అనే 2 పాటలు పాడటానికి క్వైర్ టీం అంతా రావాల్సినదిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని, వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని, మనిషిని ప్రతి మనిషిని జత చేసి చూడు, చేతిని నా చేతిని జత కలిపి చూడు, మీలాగే ఉండదు అని వేరొకరికుండదని, అది నిర్ధారణ చేసిన ప్రతి ముద్దాయినని, నీలాంటి వాసన వేరొకరికుండదని, నిజ నిర్ధారణ చేసిన ప్రతి ముద్దాయినని, గుర్తిస్తున్నావు నేరస్తుడిని గుర్తుపట్టలేదు, గుర్తిస్తున్నావు నేరస్తుడిని గుర్తుపట్టలేదు ఆ దేవుడిని, కుక్కే గుర్తిస్తే మనిషిగా గుర్తించవై, తేడా చూసైనా ఒకడని నువ్వెరుగవా, వేలి ముద్రని కుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని.
నీలాంటి కళ్ళు వేరొకరికుండవని నువ్వు ఏ దేశం వెళ్ళినా గుర్తించగలదని. నీలాంటి డిఎన్ఏ తండ్రికున్నదని నువ్వు ఎవరికి పుట్టావో తెలుపుతుంది తండ్రి తొడని. తెలుసుకున్నావు నీ తండ్రిని, తెలుసుకోలేదు దేవుడొకడని. తెలుసుకున్నావు నీ తండ్రిని, తెలుసుకోలేదు దేవుడెవరని. చేతి వేళ్ళన్నీ ఒకలాగే లేవుగా, తెలుపుతున్నాయిగా వేలి ముద్ర నీకుందని. నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని, వేలి ముద్ర నీకుందని. నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని. మనిషిని ప్రతి మనిషిని జత చేసి చూడు, చేతిని నా చేతిని జత కలిపి చూడు. నీలాగే ఉండదు అని ఆ దేవుని పడిదల విదని. వేలి ముద్ర ఒకటేనని, ఒక్క దేవుడని తెలుపుతుందని. హలో 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 గుంపిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా. చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా. చూపించిన దేవుడు లేడా, ఈ స్వరము దేవుడివ్వలేదా. పసితనములో మాట రాదా, స్వరమున్న మాట్లాడలేవా. మనిషికి మాటలెందుకు, జంతువులు మూగవెందుకు. గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా. చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా. నీ తల్లికి రూపమేదో తెలీదా, నీ తల్లి గర్భం రూపమంతా దేవుడే చేశాడుగా. నిన్ను మోసిన నీ తల్లికి రూపమేదో తెలీదా, నీ తల్లి గర్భం రూపమంతా దేవుడే చేశాడుగా. ఎవరు చేయని అవయవాలను దేవుడే చేశాడుగా. నీ రూపమెవరు నిర్మించకుంటే దేవుడే చెప్పే కదా. ఇలాంటి భావాలు చెప్పాలని ఈశ్వరము ఇచ్చాడుగా. గుర్తిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా. చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా.
మనసులో ఉన్న కోరిక ఏదైనా మనుషులే చెప్పగలరు. రోగమేదైనా బాధ ఏదైనా మనుషులే చెప్పగలరు. మనసులో ఉన్న కోరికంతా మనుషులే చెప్పగలరు. రోగమేదైనా బాధ ఏదైనా మనిషితో చెప్పగలరు. గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా. చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా. చూపించిన దేవుడు లేడా, ఈ స్వరము దేవుడి వలేడా. పసితనములో మాట రాదా, స్వరమున్న గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా. చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా. చక్కని రెండు పాటలు పాడి వినిపించిన కళాశాల విద్యార్థిని విద్యార్థులందరికీ సభల తరఫున వందనాలు తెలియజేస్తూ, మరి కాలస్యం చేయకుండా ఈ రెండో దినంలో మొదటి వర్తమానంలోనికి మనం వెళదాం. ఈ రెండో దినాన్న మొదటి వర్తమానంగా మనకు అందించవలసినదిగా స్థానిక దైవజనులు బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు దైవజనులు ఏ విజయరావు గారు మన మధ్య ఉన్నారు. ఈరోజు మొదటి వాక్య సందేశాన్ని వారు మనకు అందిస్తుంటుండగా మనమంతా శ్రద్ధగా దేవుని మాట్లాడుతున్నాం. దయచేసి వాక్య సందేశం వినబడుతున్నప్పుడు ఎవరు తిరగకండి. మీ ఫోన్లు సైలెంట్ మోడ్లో లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. పిల్లలున్నవారు దయచేసి, పిల్లలున్నవారు చిన్నపిల్లలున్నవారు వెనక కుర్చీలో మీరు కూర్చోవడం వల్ల మరి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కనుక దయచేసి ఈ విషయాలని గమనించాలని మరొకసారి మనం చేస్తూ ఈ సమయంలో వాక్య సందేశాన్ని అందించడానికి మరి దైవజనులను మనందరం చప్పట్లు కొడుతూ వారికి సాదరంగా ఆహ్వానం తెలియజేద్దాం. థ్యాంక్ యూ. అలాగే ఈ మూడు దినాలు మనకు దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యకు వచ్చినటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు సంతోష్ కుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ, చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా క్రీస్తునామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ముఖ్య సందేశానికి ముందుగా కొన్ని తొలి పలుకులుగా కొన్ని మంచి మాటలు మనం ఆలోచిద్దాం. ఈరోజు దైవజనులు క్రీస్తు సిలువను భరించాలా ధరించాలా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు బోధించబోతున్నారు, వివరించబోతున్నారు. కనుక మనమందరం నేర్చుకోవటానికి సిద్ధపడదాం. దానికి ముందుగా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు క్లుప్తముగా తెలియజేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అంశంలో సిలువ అనే ఒక మాట మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. సిలువ అనగానే ఆ మాటను బట్టి, అక్షరాలను బట్టి మనం ఆలోచించకూడదు. క్రీస్తువారు మోసిన సిలువ కోసం మనం ఆలోచించకూడదు. యేసుక్రీస్తువారు మనందరి రక్షణ కొరకు సిలువ మోశారు. ఆయన సిలువను మోసి మనము మోయటానికి మనకొక సిలువనిచ్చారు. నన్ను ఎవరైనా వెంబడించగోరితే ప్రతిదినము తన సిలువను మోయాలి అని ప్రభు చెప్పారు. ఆ సిలువ ఏంటి అంటే మనము దేవుని కొరకు అనుభవించబోయే శ్రమ, దేవుని పనిలో మనం పడే కష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకునేవారు దేవుని పనిలో దేవుని కొరకు కష్టపడుతున్నారా?
కష్టాన్ని ఇష్టపడుతున్నారా అని మనం ఆలోచిస్తే ఈరోజు చాలామంది కష్టపడడానికి ఇష్టపడడం లేదండి. దేవుని కోసం కష్టాన్ని శ్రమను కోరుకునేవారు క్రైస్తవయంలో చాలా తక్కువ మంది ప్రియులారా. ఎవరినో కించపరిచి మాట్లాడుతున్నామని మీరు అనుకోవద్దు. నేటి క్రైస్తవయంలో జరుగుతున్నదే నేను మీకు చెప్తున్నాను. ఎక్కువ మంది సుఖాలకు అలవాటు పడ్డారు, సుఖపడడానికి ఇష్టపడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం పుట్టింది సుఖపడడానికి కాదు. ఈ లోకంలో మనం పుట్టింది దేవుని కొరకు కష్టపడడానికి, దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి. అందుకే దేవుడు ఈ లోకంలో ఎవరైనా సుఖాలు కోరుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆయన ఇష్టపడడు. ప్రియులారా, సుఖాలు కోరుకునే వాళ్ళన్నా సుఖపడేవారన్నా సుఖాన్ని ఇష్టపడేవారన్నా ఆయనకు నచ్చదు. మీరు అనుకోవచ్చు, నేను సుఖపడితే ఆయనకు బాధ ఏంటి, నేను ఆనందంగా బ్రతికితే ఆయనకేంటి బాధ అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, ఈ లోకంలో మనం సుఖాలు అనుభవించటానికి, సంతోషంగా బ్రతకటానికి ఈ లోకానికి రాలేదండి. దేవుని కొరకు కష్టపడడానికే ఈ లోకంలో దేవుడు మనకు జన్మను ప్రసాదించాడన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మన జన్మకు ఒక కారణం రాయబడింది, చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చూడగలిగితే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో యోబు గారి ద్వారా దేవుడు ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అన్నాడండి. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నరులు ఎందుకు పుట్టుచున్నారు? మానవుడు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు? అనేక మంది ఎందుకు పుడుతున్నారు అంటే శ్రమానుభవము కొరకే అన్నాడండి. అక్కడ చూడండి, నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు, శ్రమను అనుభవించటానికి. శ్రమ పడడానికి మనం పుడుతున్నామట. అందుకే దేవుడు శ్రమ పడేవారంటే, కష్టపడేవారంటే చాలా ఇష్టపడతాడండి. దేవుడే కాదు, ఈ లోకంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బట్టి సంతోషించాలి అంటే వాళ్ళు కష్టపడే పిల్లలుగా ఉండాలి. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు బాగా కష్టపడేవాడు, ఒకడు సుఖాలు కోరుకునేవాడు. వీళ్ళిద్దరిలో తల్లిదండ్రులు ఎవరిని బాగా ఇష్టపడతారు? జాగ్రత్త చూడు, నాన్న తగ్గించు, ఊరికి పెంచ తగ్గించు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఏ తల్లిదండ్రులైనా పిల్లలు కష్టపడేవారైతే వాళ్ళను చూసి మురిసిపోతారు, ఆనందపడతారు. కష్టపడే కొడుకున్నాడు అనుకోండి, ఎవరైనా ఇంటికి వచ్చి ఎవరండి ఈ అబ్బాయి అంటే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? వాడు మా బాబేనండి, వాడు పెద్దోడండి, వాడు చాలా కష్టపడతాడండి అని ఆనందంగా చెప్తారు. అదే ఊరు మీద పడి తిరిగోడు ఉన్నాడు అనుకోండి, వాడిని చూపించి ఎవరండి ఈ అబ్బాయి అంటే వాడెవడో నాకు తెలియదు అంటారు. నువ్వే కన్నావు కదా, నీవు కన్నా వాడు నీకు ఇష్టం లేదు. కారణం ఏంటంటే వాడు సుఖాలు తప్ప కష్టాన్ని కోరుకోవడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జన్మకు కారణం మనం చదువుకున్నాం కదా, నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అందుకే నేను చెప్తాను, దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే కష్టపడేవారిని ఇష్టపడతాడు. కష్టపడేవారే దేవునికి ఇష్టమైన పిల్లలు, కష్టపడేవారే ఇష్టమైన పిల్లలు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం చూడండి ప్రియులారా. ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు యూదులతో ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నారు? మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. ఇద్దరు కుమారులు ఉన్నారట ఒక మనుషునికి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా
నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అన్నాడండి. మొట్టమొదట తండ్రితో ఏమన్నాడు తెలుసా, నేను పోను నేను పోలేను అని చెప్పాడు, నేను పోను అని చెప్పాడు. కానీ తర్వాత ఆలోచించాడండి, చెప్పింది మా నాన్న కదా, మరి మా నాన్న చెప్పిన పని నేను చేయకపోతే ఎవరు చేస్తారు, మా నాన్నను నేను బాధ పెడుతున్నాను అని చెప్పి మనసు మార్చుకొని తండ్రి చెప్పినట్టుగా పనికి వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడైతే నేను పోను అన్నాడో ఇతను ఏం చేశాడంటే మరొక కొడుకు దగ్గరకు వచ్చాడు. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోతాను అన్నాడన్నమాట. వీడు మాటలు మాత్రం బాగా చెప్తాడండి. ఈరోజు క్రైస్తవ్యంలో మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, పనిచేసేవాళ్ళు కష్టపడేవాళ్ళు తక్కువ, మాటల్లో కాలం గడిపేవాళ్ళు చాలా ఎక్కువ. చూసారా, దేవునిని పొగిడేవాళ్ళు ఎక్కువ, ఆ దేవుని కొరకు కష్టపడేవాళ్ళు తక్కువ. ఆలోచించాలి మీరు, ఎవరంటే దేవునికి ఇష్టం? వీడు ఏమన్నాడు తెలుసా, నేను పోతాను. చూసారా, నేను పోతాను నాన్న, నువ్వు చెప్పడం ఏంటి నేను పోకపోవడం ఏంటి, మాటలు రాయడం అనమాట, నువ్వు చెప్పడం ఏంటి నేను పోకపోవడం ఏంటి, నేను పోతానన్నాడు కానీ వీడు పోలేదని డూప్లికేట్. వీడు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడు అని యేసుక్రీస్తు వారు యూదులకు ఆ మత పెద్దలకు ప్రశ్న వేశాడండి. అందుకు వారు మొదటివాడే దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నేను పోను అన్నాడు కానీ మనసు మార్చుకొని వెళ్ళాడు. ఈ ఇద్దరిలో తండ్రికి ఎవరు ఇష్టమైన కుమారులు అంటే మొదటివాడే. ఎందుకంటే పోను అని చెప్పినా మా నాన్న చెప్పాడు నేను పోకపోతే ఎవరు పోతారని మనసు మార్చుకొని పొలానికి వెళ్ళి పనిచేశాడండి. అంటే పనిచేసే పిల్లలంటేనే దేవునికి ఇష్టం ప్రియులారా. మనం ధరించుకున్న మన ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో ఎంత కష్టపడ్డారో తెలుసా, ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన పరలోకమునకు అంగీకరించబడ్డాడని రాయబడింది. మరి మనం పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నాం, పరలోకం కోరుకుంటే వచ్చేది కాదు, పరలోకం కష్టపడి సంపాదించుకునేదని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. చాలామందికి పరలోకం ఎలా వస్తుందో తెలియదండి. అడుగుడు ఇవ్వబడును అనగానే మొత్తం అందరూ అడగడం మొదలుపెట్టారు. ఒక తల్లి ఎలా ప్రార్థన చేస్తుంది తెలుసా, ప్రభువా అడుగుడి ఇవ్వబడునని మత్తయి 7:7 నువ్వు చెప్పావు కదా, అయితే నేను అడుగుతున్నాను మా ఆయన గారికి పరలోకం ఇవ్వు, నాకు ఇచ్చేయి, మా పిల్లలకి ఇచ్చేయి, మా ముసలోళ్ళకి ఇచ్చేయి, మా బంధువులందరికీ ఇచ్చేయి. అడిగితే రాదమ్మా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా ఒక తల్లి తన కుమారులకు పరలోక రాజ్యములో కుడివైపున ఒకనికి ఎడమవైపున ఒకనికి స్థానమిమ్మని అడిగిందండి. మత్తయి సువార్త 20:20లో జబదయి కుమారుల తల్లి తన కుమారులతో వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఒక మనవి చేయబోగా ఆయన అన్నాడు, అమ్మా నీ కోరిక ఏంటి అన్నాడు. ఏమి కోరుచున్నావు, నీ కోరిక ఏమిటి అనగానే అందుకామంటుంది, నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీకు కుడివైపున ఉండాలి, ఒకడు నీకు ఎడమ వైపున ఉండాలి, అవకాశం అయ్యా అని అడుగుతుందండి. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మంచి తల్లేనండి. కాకపోతే పరలోకం అడిగితే వచ్చేది కాదన్న సంగతి ఆమెకు సరిగ్గా తెలియదు. అడిగితే ఇచ్చేదని ఇచ్చేది కాదని తెలియదు. ఆమె అడుగుతుంది, అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, మీరేం అడుగుతున్నారో మీకు తెలియట్లేదమ్మా అన్నాడండి. మీరేం అడుగుతున్నారో మీకు తెలియట్లేదు. అడుగుడి ఇవ్వబడునని బైబిల్లో వ్రాయబడి ఉందని ఏది పడితే అది అడుగుతారా, ఏది పడితే అది అడిగేదేనా? పరలోకం అడిగితే వచ్చేది కాదు ప్రియులారా, అది కష్టపడి సంపాదించుకోవలసింది, అది కష్టపడితే వస్తుంది. కష్టపడే పిల్లలకు దేవుడు దాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధం చేశాడు పరలోక రాజ్యాన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకం అడిగితే రాదు. ఈరోజు నిజంగా ఈమె లాంటి తల్లులు కనబడరండి మనకి. జబదయి కుమారుల తల్లి
దేవుని రాజ్యంలో యేసుక్రీస్తుకు కుడి వైపున ఎడమ వైపున ఉండాలని కోరుకుంది. కానీ ఈ రోజుల్లో తల్లులు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని, ఈ లోకంలో ఏదో ఆస్తులు సంపాదించాలని రకరకాలుగా దేవుణ్ణి అడుగుతున్నారండి. చూసారా, ఈ మధ్య ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి, ఏమంటే మావుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఒకటే జాబ్ ఉందట, దానికి 1000 మంది పోటీ పడుతున్నారట, మా బాబుకే వచ్చేటట్టుగా గట్టిగా ప్రార్థన చేయండి అండి అని అంటుంది. మరి గట్టిగా చేయటం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఈ బాబుకే ఉద్యోగం రావాలి, 999 మందిని నెట్టేసి వీడిని ముందుకు పెట్టేసి వీడికే ప్రభు ఉద్యోగం ఇవ్వమని చెప్పి నేను అడగాలంట. ఎంత స్వార్థపరులు ఉన్నారండి క్రైస్తవ్యంలో. అంటే ఎవడు బాగుపడినా నీకు ఇష్టం లేదనమాట, ఎవడు బాగుపడకూడదు నీ ముందు. ఎంత స్వార్థం, నీ చిత్తమైతే ప్రసాదించుతాన్ని అనవలసిన నీవు మావాడికే ఇవ్వాలి. చూసారా ఎలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ లోకంలో నీ పిల్లలు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నావే కానీ పరలోకంలో నా పిల్లలు గొప్పగా ఉండాలని ఎప్పుడైనా ఆశపడ్డావా? ఎప్పుడైనా ఇక్కడ కూర్చున్న తల్లులు ఆలోచించండి, ఎప్పుడైనా మీ పిల్లల కోసం మోకరించి ప్రభు నా బిడ్డలిద్దరూ పరలోక రాజ్యంలో ఉంటే చాలు, వాళ్ళు ఈ లోకంలో ఎలా బ్రతికినా పర్వాలేదని ఎప్పుడైనా దేవుని ముందు మొరపెట్టారా? అలాంటి ప్రార్థన మనకు రావండి. పరలోకం ఎంత గొప్పదో మీకు తెలిస్తే, నరకం ఎంత భయంకరమైనదో మీకు తెలిస్తే మీ పిల్లలు పరలోకంలో ఉండాలని కోరుకుంటారు ప్రియులారు. ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతం, ఇదంతా వదిలిపెట్టి మనం వెళ్ళాలి. పరలోకం శాశ్వతం. అది ఎలా వస్తుందో తెలుసా? కష్టపడితే వస్తుంది. ఇష్టపడి మనం కష్టపడాలి దేవుని పనిలో, అప్పుడు మనకు మనం దేవునికి ఇష్టలం అవుతాం. దేవునికి ఇష్టులైన పిల్లలకే పరలోకం ఇస్తాడు దేవుడు. మనం నలిగిపోవడం, మనం కష్టపడడం దేవునికి ఇష్టం ప్రియులారా. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తును గురించిన ప్రవచనం మనకు తెలుసు. యెషయా గ్రంథం 53:10 అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. చూసారా, క్రీస్తును గురించిన ప్రవచనం ఇది. క్రీస్తు నలిగిపోవటం తండ్రికి ఇష్టమట. అందుకే ఈ లోకంలో ఆయన నలిగిపోతుంటే, కష్టపడుతుంటే పరలోకంలో ఉన్న తండ్రి ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు వారి విషయంలో? ఈయనే నాకు ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. కష్టపడడానికి సిద్ధపడిన కొడుకు కోసం మాట్లాడిన మాటలండి. తండ్రి పనుల్లో కష్టపడాలని బాప్తిస్మము తీసుకొని పని కొరకు సిద్ధపడుతున్న తన కుమారుడు కోసం ఆయన చెప్పిన మాట ప్రియమైన దేవుని పిల్లలారా. కష్టపడాలి, గుర్తుపెట్టుకోండి. దేవుని కోసం మనం ఈ లోకంలో ఉండగానే కష్టపడాలి. కష్టపడడం అంటే దేనికోసం, దేని కొరకు కష్టపడమన్నాడు దేవుడు? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో దేని కొరకు ప్రభువు కష్టపడమన్నాడో ఒకసారి చూడండి. యోహాను సువార్త 6:27 ప్రియులారా, ముగించేస్తాను త్వరగా. యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే మీరు కష్టపడండి అని చెప్పాడండి. ఒక క్రైస్తవుడు దేని కొరకు కష్టపడాలో తెలుసా? క్షయమైపోయే ఆహారం కోసం కాదండి, నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడాలి. ఈ సందర్భం ఈ మాట ఎందుకు చెప్పాడో తెలుసా ప్రభు? ఆహారం కోసం కష్టపడిన వాళ్ళు ఆయన కళ్ళ ముందు కనిపించారు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పంచారండి. ఆ తిన్నవాళ్ళలో భోజన ప్రియులు ఉన్నారు. ఈయన వెంట వెళితే ఇక మనకు కష్టపడాల్సిన అవసరం లేదు, ఈయన వెంట వెళితే చక్కగా మంచి భోజనం పెడతాడు, పౌష్టికాహారం పెడుతున్నాడు. కష్టపడకుండా చక్కగా ఆయన వెంట వెళితే చాలు, మంచి భోజనం పెడతాడు, ఆనందంగా బ్రతకొచ్చు అనుకున్నారండి. మరుసటి దినమున దోణిలు వేసుకొని ఆయనను వెతుకుతూ సముద్ర తీరం అంతా కూడా ఆయనను ఆయన కోసం ఏమండి వెతుకుతూ వచ్చారండి. ఎక్కడో కపెర్నహోములో ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇంత కష్టపడి నన్ను ఎందుకు వెతుకుతున్నారు నాకు తెలుసు, రొట్టెలు భుజించి తృప్తి పొందుట కొరకే కదా అన్నాడండి. ఆ తర్వాత ఈ మాట చెప్పాడు, క్షయమైపోయే దానికోసం ఇంత కష్టమా? దోణలు వేసుకొని సముద్ర తీరం అంతా తిరిగి వచ్చారు, దేనికోసం? క్షయమైపోయే దానికోసం ఇంత కష్టపడతారా? నాశనమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడతారా? నాశనము కానిది, అక్షయమైనది, నిత్య జీవాన్ని మీకు ప్రసాదించే ఒక ఆహారం ఉంది, అదే దేవుని వాక్యం. అది అక్షయమైన ఆహారం, దాని కొరకు మీరు కష్టపడండి అని చెప్పాడండి.
ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, దేవుని వాక్యం కోసం మనం కష్టపడాలి. వాక్యం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. దేవుని మాటల కోసం కష్టపడండి. ఎందుకో తెలుసా? దేవుని మాటలే మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాయి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచూ వాటిని పరిశోధించుచున్నారు అని మనం బైబిల్ పఠనంలో చదువుకున్నాం. ప్రియులారా, దేవుని వాక్యం కోసం కష్టపడాలి. అంతేకాదు, వాక్యాన్ని ఇతరులకు ప్రకటించటం కోసం కష్టపడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఈ లోకానికి మనం ఎందుకు వచ్చామో అక్కడ చెప్తున్నాడండి పౌలు గారు. ఫిలిప్పీ 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చీటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు చేశాడు ఆయన మనల్ని? ఎందుకు చేశాడు ఆయన? ముందుగానే మన కొరకు కొన్ని పనులు ఆయన సిద్ధం చేశాడండి. సత్క్రియలు, సత్క్రియలు అంటే సత్య సంబంధమైన పనులు. సత్యము అంటే వాక్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము. నీ వాక్యమే సత్యం అన్నాడండి ప్రభు. అంటే సత్క్రియలు అనగా వాక్య సంబంధమైన పనులు. 3 రోజులు మరి దేవుని పిల్లలు ఈ సభలు ఏర్పాటు చేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఇన్ని లక్షల రూపాయలు, వేల రూపాయల ధనాన్ని ఎందుకు హెచ్చించి ఈ కార్యక్రమాలు చేయాలి అంటే వాళ్ళకు అర్థమైంది సత్క్రియలు చేయడానికే పుట్టామని. దేవుని పని అనగానే నిజంగా దేవుని పిల్లలు మేమున్నామన్నా ముందుకు వస్తాం, మేమున్నాం చేద్దాం, బాగా చేద్దాం, మేమంతా కష్టపడతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళ కష్టాన్ని మీరు చూస్తున్నారు. ఈ ఏర్పాట్లు ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళందరి కోసం భోజనాలంటే మామూలు విషయం కాదండి. ఇవన్నీ ఏర్పాటు చేయటం, ఆత్మీయ ఆహారాన్ని పెట్టడం, వచ్చిన వారిని ఆకలితో పంపకుండా వారికి భోజనాన్ని కూడా పెట్టాలని ప్రయాసపడడం. ఎండలోనండి ఈరోజు ఎంత ఎండ వచ్చిందో తెలుసా? అందులో పిల్లలు నలిగిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఇంత కష్టం అంటే వాళ్ళకు అర్థమైంది వాళ్ళ జన్మకు కారణం. కష్టపడడానికి వచ్చాం. దేవుని పనిలో కష్టపడాలి, వాక్యం కొరకు కష్టపడాలి, ఈ సత్క్రియలు జరిగించడంలో కష్టపడాలి. ఆ తర్వాత మా తండ్రి ఇచ్చే పరలోకాన్ని పొందుకోవాలి. ఆశండి, మీకు పరలోకం కావాలనుకుంటున్నారా? శ్రమ పడడం నేర్చుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. సిలువ మోయండి, శ్రమను అనుభవించండి. యేసుక్రీస్తు వారు మన కొరకు శ్రమ అనుభవింపలేదా? ఆయన శ్రమ పడకపోతే ఈరోజు మనకు రక్షణ భాగ్యం లేదు. ఈరోజు మనం శ్రమ పడడాన్ని బట్టి అనేక మంది రక్షణ పొందాలి, ప్రభు దగ్గరకు రావాలి, అనేకులను రక్షణలోనికి నడిపించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇక్కడ కష్టపడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ కష్టపడకుండా ఈ లోకాన్ని ముగించుకుంటే భయంకరమైన శ్రమలోనికి ప్రతి ఒక్కరూ వెళ్ళబోతున్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ కష్టపడే వారికి అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రమలు ఉండవండి. ఇక్కడ దేవుని పనిలో శ్రమ పడుతున్న వారికి అక్కడ సుఖాలుంటాయి. ప్రియులారా, కష్టపడని వారికి శ్రమలు, కష్టపడుతున్న వారికి సుఖం ఎదురు చూస్తుంది. మనందరికీ ధనవంతుడు లాజరు సందర్భం తెలుసు. అది కథ కాదండి. బైబిల్లో కథలు లేవు. కథ అంటే కల్పితం. చాలామంది ధనవంతుడు లాజరు కథ చెప్పుకుందాం అంటారు. కథలు లేవు బైబిల్లో ఎక్కడ. ఏమండి, ఒకరోజు ఒక సహోదరి సంఘానికి వచ్చి, నేను వాక్యం చెప్తానండి, నాకు సమయం ఏమంటే ఇచ్చానండి, ఈరోజు ఎస్తేరు కథ నేర్చుకుందాం అంటుంది. అప్పుడే అనుకున్నాను అనవసరంగా ఇచ్చాను నేనని. ఎస్తేరుది కథ, అది చరిత్రలో జరిగిన యథార్థ గాథ. ఆలోచించు, చరిత్రలో చూడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో కథలు లేవు. ధనవంతుడు లాజరుడు కూడా కట్టుకథ కాదు. అది జరిగిన యథార్థ గాథ. మోషే ప్రవక్తలు భూమి మీద ఉన్న కాలంలో అది జరిగిన యథార్థ సంఘటన. ధనవంతుడు ఎలా బ్రతికాడో మనకు తెలుసు. ఎప్పుడూ సుఖాలు కోరుకుంటూ బ్రతికాడు. కష్టం అంటే ఆయనకి ఇష్టం లేదు. ఓదారంగు వస్త్రములు, సన్నపునార బట్టలు, ప్రతిరోజు బహుగా సుఖపడడం. అదే ప్రాంతంలో తన ఇంటి వాకిట పడి ఉన్న ధనం లాజరు సంగతి మనకు తెలుసు. ఆరోగ్యం సహకరించకపోయినా, తనను చూసేవాళ్ళున్నా లేకపోయినా, దేవుని కొరకు కష్టపడ్డాడండి. దేవుని పనిలోనే
తన జీవితాన్ని గడిపాడు ప్రియమైన దేవుని పిల్లారా. బాగా చెప్తాడండి లాజరు వాక్యం. అందుకే ధనవంతుడు అగ్నిగుండంలో కాలిపోయేటప్పుడు నా సహోదరుల యొద్దకు ఇదిగో ఈ లాజరుని పంపించమని అడిగాడు. ఎందుకో తెలుసా? లాజరు బాగా చెప్తాడు దేవుని వాక్యం. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని పనిలో కష్టపడ్డాడు లాజరు. కష్టపడిన లాజరు పరదేశంలో సుఖం అనుభవిస్తున్నాడు. సుఖాలు కోరుకున్న ధనవంతుడు అగ్నిగుండంలో యాతన పడుతున్నాడన్న సంగతి మనకు తెలుసు. లూకా సువార్త 16:25 లూకా సువార్త 16:25లో అబ్రహాము గారు చెప్పిన మాట. అందుకు అబ్రహాము, కుమారుడా, అగ్నిగుండంలో కాలిపోతున్న యాతన పడుతున్న ధనవంతునితో మన తండ్రి అయిన అబ్రహాము గారు మాట్లాడుతున్నాడు, కుమారుడా నీవు నీ జీవిత కాలములో, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, దేవుడు మనకు జీవితకాలం ఇచ్చాడు, ఆ జీవితకాలంలో నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? కష్టపడడం నేర్చుకోవాలి దేవుని కోసం. నీవు నీ జీవిత కాలములో నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకో. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుతున్నాడు, అక్కడ కష్టపడిన వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు సుఖాలు కోరుకున్నావు, ఇప్పుడేమో యాతన పడుతున్నావు. చూసారా సీన్ ఎలా రివర్స్ అయిపోయిందో? ఇక్కడ సుఖపడేవాడెవడు కూడా దేవుని రాజ్యంలో సుఖాలు అనుభవించలేడు, పరలోకంలో సుఖం అనుభవించలేడు. కనుక ప్రియులారా, దేవుని పనిలో కష్టపడదాం ఈ లోకంలో ఉన్నప్పుడు. దేవుని పనిలో, దేవుని పనిలో. అందుకే ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు అంటారు, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి వంచన లేకుండా చేయి, ఎందుకంటే నీవు వెళ్ళే పాతాళంలో పని లేదు, జ్ఞానం లేదు, తప్పించుకునే ఉపాయం కూడా లేదని చెప్పాడండి. పాతాళాన్ని నువ్వు తప్పించుకోలేవు, కనుక అక్కడికి వెళితే దేవుని పని లేదు, కానీ వేరే పని ఉంది. అక్కడ పాతాళానికి వెళితే దేవుని పని, దేవుని కోసం చేసే పని ఉండదు, కానీ రెండు పనులు ఉంటాయండి. ఏంటవి? ఏడుపును, పండ్లు కొరగటం, కొద్దిసేపు ఏడవటం, కొద్దిసేపు పళ్ళు కొరుక్కోవటం. ఎందుకు? ఈ భూమి మీద దేవుని కోసం నువ్వు కష్టపడలేదుగా. ఏడవడం, పండ్లు కొరుక్కోవడం. నీ బాధ పక్కనోడు చెప్పుకోనుకున్నావు అనుకో, వాడేమంటాడు తెలుసా? ఉండబాయ్, నా బాధ కాక నేను చస్తుంటే అంటాడు వాడు. అక్కడికి వెళ్తే అందరూ బాధపడేవాళ్ళే, నీ గోడు ఎవడ వినడం. కనుక ఇక్కడ ఉండగానే దేవుని కొరకు మనం కష్టపడాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నంతకాలం, తాను శరీరధారిగా ఉన్న దినాలన్నీ కూడా తండ్రి పనిలో కష్టపడ్డాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన మనకు మాదిరి కదండి, దేవుని పనిలో కష్టపడాలి. ఒక మోషే గారు మనకు తెలుసు, అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే, హెబ్రి పత్రిక 11:24 నుండి మనకు తెలుసు, చదవద్దులేండి. అక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? అల్పకాలం అంటే ఈ చిన్న జీవితకాలంలో పాప భోగము, భోగము అంటే సుఖము, ఈ సుఖము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఏమంటే శ్రమ మేలా? శ్రమ ఎలా మేలు? శ్రమ తెచ్చే మేలేంటి? అదే పరలోకము. శ్రమ పడిన వాడికి పరలోకం, ఈ లోకంలో సుఖపడిన వాడికి నిత్య నరకం ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక కష్టపడే పిల్లలుగా ఉందాం, కష్టపడదాం. ఈ లోకంలో మనం పుట్టింది శ్రమను అనుభవించటానికి. నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. రేపు నేను అడుగుతాడు, నిలబెట్టి నువ్వు కష్టపడ్డావా అని. ఏం చెప్తావు? చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? కష్టపడింది ఏమైనా ఉందా? నేను ఇది చేశాను, అది చేశాను చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? ఎప్పటి నుండి అయినా మీ జన్మ పరమార్థాన్ని తెలుసుకున్న మీరు దేవుని కోసం కష్టపడండి. ఆయన ప్రభు మనకు ఒక సిలువునిచ్చాడు, దానిని మోద్దాం, దానిని భరిద్దాం. దాన్ని భరించిన వాడికే పరలోకం ఇస్తాడు. కష్టపడే పిల్లలుగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ, సిలువను భరించేవారుగా మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, పరలోక రాజ్యంలో అందరూ కూడా ప్రవేశించే విధంగా మీరు ప్రయాసపడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను. ఈ లోకంలో మేము పుట్టింది శ్రమ పడడానికి, నీ పనులలో కష్టపడడానికి. ఈ సత్యాన్ని తెలుసుకున్న మీ కుమారుడైన యేసుక్రీస్తు, అలనాడు ఒక మోసే, అలాగే మేము చదువుకున్న మాటల్లో ఒక పౌలు గారు, వీరందరూ కూడా మీ మనసెరిగిన పిల్లలుగా, ఒక లాజరు ఈ లోకంలో కష్టాలు అనుభవించారు నాయన. కష్టపడిన వారు ఈరోజు పరదేశంలో నెమ్మది పొందుతున్నారు. కష్టాన్ని కోరుకోకుండా సుఖాలు అనుభవించిన వారు యాతనకరమైన స్థలంలో నలిగిపోతూ ఉన్నారు.
మీరు గ్రంథంలో మా కోసం ముందుగానే వ్రాయించారు. ఈ మాటలు తెలుసుకున్న మేము ఈ జీవిత కాలమంతా మీ పనిలో కష్టపడే వారంగా మీ వాక్యం కోసం సత్క్రియలు జరిగించటం కోసం కష్టపడే పిల్లలుగా ఉండుటకు మమ్మలను ఆశీర్వదించమని మీ కుమారుడు నీ పక్షాన నిలబడి మహాజ్ఞానాన్ని బోధిస్తుండగా తోడుగా ఉండమని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మొదటి వాక్య సందేశంగా ఎన్నో మంచి విషయాలు మనకు తెలియజేసిన మండలేశ్వరం డిప్యూటీ డైరెక్టర్ గారికి మరొకసారి చప్పట్లు పెడుతూ మన అభినందన తెలియజేద్దాం. మనమంతా దేవుని పనిలో కష్టపడే వారముగా ఉండాలని, కష్టపడిన వారికి నిత్య జీవం దక్కుతుందని, కష్టపడని వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం ద్వారా మనం తెలియజేశారు కనుక మరి మనకున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని పనిలో కష్టపడదాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. మరి సమయంలో మన మధ్యకు చేసిన దైవజన్ ఎజ్రా గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. అలాగే సోదరులు యోసేపు గారు వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి మరి వేదిక మీద చేస్తున్నాయి దైవజన్ వేదిక మీద చేస్తూ ఆహ్వానిస్తున్నాము. అలాగే కళాశాల కమిటీ పెద్దలు యాదవ పుల్లయ్య గారిని కూడా వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో మరి సేవారంభమై కానుకలు సేకరణ జరిగించుండగా ప్రత్యేకమైన పాటగా సండే స్కూల్ పిల్లలు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకల సేకరణ జరిగించుకుందాం. మరి కళాశాల టీం యూత్ పిల్లలు కానుకలను సేకరించవలసింది మనం చేస్తూ ఈ సమయంలో పాట పాడడానికి సండే స్కూల్ పిల్లలందరూ రావాలని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరికంటే ముందు అతనే అన్ని చేసింది, అతనే అందరికంటే ముందు అతనే అన్ని చేసింది అతనే. అంటే అవేనా,
అంటే ఇసుకేనా, ఈ అంటే ఈగేనా, అమ్మా ఆవు ఇల్లు ఇగ చేసింది ఆ దేవుడే, అన్ని ఇచ్చిన దేవుని కోసం చెప్పాలి ప్రతి బడిలోనే, అక్షరాలు ఆ దేవుడివే అవి చూపించాలి దేవుడనే, బడిలో చెప్పకపోయినా బైబిల్ చెబుతుంది దేవుని పాఠమే, ఈ బైబిల్ చెబుతుంది మూల పాఠమే, ఆదిలో అందరం దేవుడిలో ఉన్నవారమే, తల్లిదండ్రిని ఆ దేవుడే చేసి మనలను పుట్టించాడులే, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు తండ్రి. నీ పిల్లలను ప్రేరేపించి ఈ జిగ్గపేట పట్టణంలో తండ్రి ఇంత చక్కటి మహాజ్ఞానమైన సంగతులు నీ పిల్లల ద్వారా ఈ పట్టణానికి కుడి వచ్చిన మాకు నేర్పించడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క పరిచర్య కొరకు ఎత్తబడిన ఈ కానుకలనే ధర్మాన్ని మీరు దీవించండి. నాయన ఇష్టపడి ధర్మము చేయాలని నీ లేఖనములో సెలవిచ్చావు కనుక ధర్మము చేసిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ కానుక తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్లను భూమి మీద తండ్రి శ్రమపడి నీ సేవలో పాల్గొంటున్న ప్రతి బిడ్డకును తండ్రి ఆశీర్వాదకరంగా రక్షణార్థకరంగా ఉండటకు సహాయం చేయండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి, పరసంబంధమైన ఆశీర్వాదంతో నింపండి. అయ్యా ఈ సభను ఏర్పాటు చేసిన వారిని కూడా దీవించి మీ పరిచర్యలో వాడుకోమని కోరుకుంటూ మరి మా ముందున్న తండ్రి సమయం మీ చేతికి అప్పగిస్తూ క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము మా ప్రేమైనటువంటి కన్న తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు సభ తరఫున వందనాలు తెలియజేస్తూ మరి సమయంలో మరి రెండవ దినంలో ఈ రెండవ దిన సభకు ముఖ్య వాక్య సందేశాన్ని వినే అమూల్యమైన సమయానికి మనం వచ్చేసాం. మరి సమయంలో మరి నిన్నటి దినాన్న చక్కటి సందేశాన్ని మనం విన్నాం. దేవుడు మెచ్చిన ఉపవాస ప్రార్థన అనే ఒక చక్కటి సందేశాన్ని నిన్నటి దినాన్ని మనం విన్నాం. మరి ఈరోజు మరొక చక్కటి సందేశం, క్రీస్తు శిలువను ధరించాలా అనే మరొక అద్భుతమైన సందేశాన్ని మనకు అందించడానికి మన మధ్య బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు, రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారు డాక్టర్ ఈ సంతోష్ కుమార్ గారు మన ముందున్నారు. వారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఈ విలువైన సమయాన్ని వారికి అందిస్తున్నాం. మన సంతోషాన్ని చప్పట్ల ద్వారా తెలియజేస్తూ వారికి ఈ అవకాశాన్ని ఇద్దాం. క్రీస్తు శిలువను ధరించాలి అని చాలామంది అనుకుంటున్నారు, ధరిస్తున్నారు. ముఖ్యంగా నేడున్నటువంటి కాలం లెంట్ డేస్, శ్రమల దినాలు, దీనినే దీక్ష దినాలుగా కూడా క్రైస్తవులు పాటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క శిలువ దాని రూపాన్ని చిన్న ప్లాస్టిక్ శిలువగానో లేదంటే ఒక చిన్న చెక్క శిలువగానో చేసి దానికి ఒక దండకు దానిని బిగించి సెట్ చేసి మెడలో ధరిస్తున్నవారు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మరికొంతమంది ఈ లెంట్ డేస్ చివరి దినాలలో గుడ్ ఫ్రైడే వారి లెక్కల ప్రకారం రేపే గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అంటే యేసుక్రీస్తు శిలువ వేయబడిన దినముగా పరిగణించి యేసుక్రీస్తు శిలువ మోశాడు గనుక మేము శిలువ మోయాలి అని చాలామంది క్రైస్తవులు ఒక ఆచారంగా దీన్ని పాటిస్తూ ఉన్నారు. ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు అంటే బైబిల్లో ఏవో కొన్ని వచనాలు వాళ్ళు ఆధారం చేసుకుంటూ ఉన్నారు. నిజంగా బైబిల్లో యేసుక్రీస్తు శిలువను మోయమని ఆయన చెప్పాడా? వ్రాయబడిన లేఖనాలలో నిజంగా అలాగే ఉందా? లేక మరి దేని కొరకో వ్రాయబడిన దానిని వీళ్ళు అపార్థం చేసుకున్నారా? ఎందుకంటే నేను చెప్పాను,
దేవుడు చెప్పనిది మనం ఎంత నిష్ఠగా చేసినది వ్యర్థం. ఆన్సర్ కాని దానిని గంటలు గంటలు రాసి పరీక్ష పేపర్ ఇచ్చేస్తే పిల్లలు ఫెయిల్ అవుతారే తప్ప ఉపయోగం ఉండదు. అలాగే దేవుడు చెప్పని దానిని బ్రతుక్కాలం అంతా నిష్ఠగా చేసినా చస్తే నరకానికే వెళ్ళాలి తప్ప పరలోకం రాదు. అందుకే ఈ భూమి మీద ఉండగానే నీవు నేను చేస్తున్నది భక్తేనా, అది జ్ఞానానుసారమైనదేనా, దేవుడు కోరుకున్నదేనా, ఆయన ఇష్టపడిందేనా పరిశీలించాలి. ఒకసారి లోకసువార్త అపోస్తలుడైనా లేదా వైద్యుడైనా లోకగారు వ్రాస్తున్న సువార్తలో 9వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. లోకసువార్త 9వ అధ్యాయము 23. మరియు ఆయన అందరితో ఇలాగన్నాడు, ఎవడైనను నన్ను వెంబడించాలి అనుకుంటే తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అన్నాడు. సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటే నా ఫాలోవర్ ఎవడైనా ఉంటే. ఈరోజు మనమంతా జీసస్ ఫాలోవర్స్ అంటున్నాం. మనమంతా ఎవరంటే జీసస్ ఫాలోవర్స్. నిజంగా నువ్వు నా ఫాలోవర్ అయితే ఒక పని చేయాలి అన్నాడు యేసుక్రీస్తు, సిలువనెత్తుకొని నన్ను వెంబడించు, సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. ఈ మాట బైబిల్లో చదివారు. అలాగే అదే లోకసువార్త 14వ అధ్యాయం 27వ వచనం కూడా చూడండి. అదే లోకసువార్త 14వ అధ్యాయము 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపకపోతే వాడు నా శిష్యుడే కాడు. నన్ను వెంబడించేవాడు ఎవడైనా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. అలాగే ఎవడైనా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించకపోతే నాకు శిష్యుడు కానెరడు. సిలువను మోయడం ప్రారంభించారు. కొందరు గుడ్ ఫ్రైడే రోజున సిలువ మోసేవారు అయితే ప్రతిదినము అన్నాడు కదా, ఎందుకంటే గుడ్ ఫ్రైడే అంటే సంవత్సరానికి ఒకసారి. వాస్తవానికి ఆయన చెప్పింది ఏంటి 9:23లో ప్రతిదినము అన్నాడా గుడ్ ఫ్రైడే రోజు అన్నాడా? వేస్తాం. అందుకని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు దీంట్లో కూడా చిన్న ఫెసిలిటీ వీళ్ళే కల్పించుకున్నారు, చిన్న సవరణ. ఏంటా సవరణ? అంత పెద్ద సిలువ అయితే రోజు మోయటానికి కుదరదు గనుక కొంచెం ఒక 2 అంగుళాల సైజులో ఓ ప్లాస్టిక్ సిలువ, అది కూడా వెయిట్లెస్, ఒక చిన్న చెక్క కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు, మెడలో వేసుకొని తిరుగుతున్నారు దండలో. ఇక ఈ ఈ 40 డేస్ అయితే మాలట, అది ఏ మాల? యేసు మాల. ఏ మాల అది? బైబిల్లో లేదు ఇది. బైబిల్లో ఒక దీక్ష చేయండి, కాళ్ళకి చెప్పులు ఉండకూడదు, తెల్ల బట్టలు ఉండాలి, ఓ బ్లూ కలర్గా గళ్ళు కలిగినటువంటి లేదా లైన్స్ కలిగిన కండువా ఉండాలి, మెడలో పూసల దండ ఉండాలి, ఆ దండకు సిలువ వేలాడుతుండాలి, నువ్వు కూర్చొని ఆ దండలు లెక్క పెడుతూ ఏసు 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 రామకోటిలాగా ఏసుకోటి. ఇది ఎక్కడ బైబిల్లో లేదు. మరి ఎందుకు చేస్తున్నారంటే ఇదిగో సిలువ మోయమన్నాడు కదా, సిలువ మోయమన్నాడు కదా, సిలువ మోయమన్నాడా? ఏ సిలువ? మళ్ళీ ఒకసారి క్లియర్గా చదవండి ఆ 9వ అధ్యాయము 23వ వచనం. అందరితో చెప్పిన మాట ఇది. మనమంతా వెంబడించాలనుకుంటున్నాం కదా, యేసుక్రీస్తుని వెంబడించాలి. ఎందుకంటే నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఆయన అడుగులో అడుగు వేయాలి. ఆయన అడుగులో అడుగు వేసుకుంటే ఆయన వెనకాల ఆయన చెంగు పట్టుకొని వెళితేనే పరలోకం వెళ్తాం. ఆయన ఒక కండిషన్ పెట్టాడు నాతో పాటు, నన్ను వెంబడిస్తూ నా వెనక రావాలంటే నన్ను వెంబడించగోరితే నువ్వు ముందేం చేయాలి తెలుసా? నిన్ను నువ్వు ఉపేక్షించుకో. ఉపేక్షించుకోవడం అంటే ఇగ్నోర్ యువర్ సెల్ఫ్ అంటాడు. అప్పుడప్పుడు కొన్ని మెసేజ్లు వస్తుంటాయి మనకి, ఇదిగో మీరు ఈ నెల ఈఎంఐ కట్టలేదు, ఒకవేళ ఈఎంఐ కట్టలేదు త్వరగా పే చేయండి అని
చివరిలో ఏమంటే ఒకవేళ ఆల్రెడీ మీరు పే చేసి ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ దిస్ మెసేజ్. అంటే ఈ మెసేజ్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంటే నిర్లక్ష్యపెట్టి ఉపేక్షించు అని. అంటే లైట్ తీసుకో. ఉపేక్షించడం అంటే నిన్ను నువ్వు నిర్లక్ష్యం చేసుకోవటం, నిన్ను నువ్వు నిర్లక్ష్యపెట్టు. నిజంగా యేసుక్రీస్తును వెంబడించాలనుకునేవాడు చేయాల్సిన మొదటి పని ఏంటంటే తను అంటే ఏంటో మర్చిపోవాలి, నేను అన్నది మర్చిపోవాలి. మనం ఎందుకోనండి ఇది మాత్రం చెయ్యం, నేను అనే పదం లేకపోతే బతకలేడు మనిషి. నేను నాదే ఉందండి అనేవాళ్ళు లేరుదండి, లేదండి ఈరోజు నాది నేనే, నేను నాది, నేను నాదే ఉందలేండి, పర్వాలేదులేండి. అప్పుడప్పుడు ఆడవాళ్ళతో ఈ మాట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయం లేచిన దగ్గర నుంచి భర్త కోసం పని, పిల్లల కోసం పని. భర్తను ఆఫీసుకు పంపించాలి, పిల్లలు స్కూలుకు పంపించాలి, ఆ తర్వాత ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేయాలి, వంట చేసేయాలి. కొంతమంది ఆడవాళ్ళు బ్రష్ చేసేసరికి 11-12 అవుతుంది. అప్పుడు అంటారు, వెళ్ళరు అన్నవాళ్ళు ఉంటారు, అమ్మా పనుల్లో పడి నీ ఆరోగ్యం పాడు చేసుకో, మాకు నీ గురించి నువ్వు ఆలోచించుకోకపోతే ఎలా, ఎవరు ఆలోచిస్తారు? అంటే నీ గురించి నువ్వు పట్టించుకోవాలి. అంటే ఏం చేస్తుందా ఇల్లాలు, తనను తాను పట్టించుకోవడం మానేసింది, తనను తాను నిర్లక్ష్య పెట్టుకుంటుంది. యేసుప్రభు అన్నది అదే, నన్ను వెంబడించగోరిన వాడెవడైనా ఉంటే ముందు నిన్ను నువ్వు నిర్లక్ష్యం చేసుకో. కానీ అది ఉండదే, నన్ను మీటింగ్లో పైకి పిలవలేదు, నా పేరు చెప్పలేదు, నన్ను గుర్తించలేదు, నేనెవడికి గుర్తు రావట్లేదు, ఇక ఎప్పుడు నేను 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 నేను. అరే బాబు నువ్వు నిన్ను నువ్వు మర్చిపోతేనే నిన్ను నువ్వు పెద్దగా ఊహించేసుకున్న గుర్తింపు రావట్లేదు. అసలు నిన్ను నువ్వు నిర్లక్ష్య పెట్టుకో, నాదేముంది నాదేముంది. యేసుక్రీస్తును వెంబడించాలనుకుంటే మొదట చేయవలసింది ఇగ్నోర్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు నిర్లక్ష్య పెట్టుకో, మర్చిపో, నీ గురించి ఆలోచించడం మర్చిపో. నాకేదో కావాలి, నాకేదో దక్కలేదు, నాకేదో అందలేదు, నన్ను ఎవరో చూడలేదు, నన్ను ఎవరు ఇవన్నీ వద్దు. ముందు నువ్వు అన్నవాడు లేవనుకొని బతుకు, నీకో లైఫ్, నీకో కోరిక, నీకో సంతోషం, నీకో జీవితం, నీదన్నది, ఇవన్నీ ఉంటాయన్న నిజం మర్చిపోవాలి. సాధ్యమే మనకి? ఈయన మనకంటూ సుఖాలు, మనకంటూ సంతోషాలు, మనకంటూ ఆలోచనలు, మనకంటూ ఆనందాలు, మనకంటూ లక్ష్యాలు, మనకంటూ ఆశయాలు, ఇవన్నీ వదిలేసుకోవాలి. యేసుప్రభు దగ్గరికి వస్తే వదిలేసుకోవాలి. ఇది చెప్తే ఎవడైనా ఫాలో అవుతాడండి? అందుకే ఇదేం చెప్పట్లా, బిడ్డా నువ్వు ఐఏఎస్ కావాలనుకున్నావా, అయితే రా ప్రార్థన చేస్తా, నీ ఆశలు ఏమున్నాయో చెప్పు, ప్రభువు దగ్గర చెప్పు, అడుగు, గోజాడు. ఒక ఆయన అన్నాడులేండి, ఎవడికి జుట్టు ఊడిపోయిందో ఆ ప్రభుని అడగమంటున్నాడు. ఈయనకి సగం ఊడిపోయింది, ఈయన అడగట్లేదు అనుకుంటా. నీ గురించి ఆలోచించడం మర్చిపో, నన్ను వెంబడించాలంటే. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతిదినము, ఒకరోజా ప్రతిదినమా, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. 14:27 ఏమన్నాడంటే అలా సిలువనెత్తుకొని వెంబడించకపోతే నాకు శిష్యుడు కానరడు అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యుల దగ్గరికి వెళదాం. వాళ్ళు ప్రతిదినము యేసుక్రీస్తు సిలువనెత్తుకొని వెంబడించినట్లుగా లేఖనాలలో ఎక్కడైనా ఉందా? సిలువెత్తుకున్నారా? యేసుప్రభు శిష్యులు సిలువెత్తుకున్నారా? పేతురు గారంటే తలకిందులుగా సిలువేయబడ్డాడు, యోహాను గారు సిలువేయబడ్డారు, పౌలు సిలువేయబడ్డారు. ఎందుకు బైబిల్లో లేని చెప్పడం నాకు ఇష్టం ఉండదండి. వాళ్ళ ఎండింగ్ గురించి బైబిల్ చెప్పలేదు. చాలామంది బైబిల్ని దాటేసి నెట్లోకి వెళ్ళిపోయి బైబిల్లో లేనిది నెట్లో ఏం చెప్తారు? బైబిల్లో రాసింది జాగ్రత్తగా వినండి. ఈ మధ్యకాలంలో బైబిల్ చదవడం కంటే నెట్లో వెతకడం ఎక్కువైంది, వికీపీడియా ఎదవడం ఎక్కువైపోయింది చాలామంది. వాస్తవం ఏంటంటే బైబుల్ గొప్పదా, వికీపీడియా లేదంటే నెట్ గొప్పదా అంటే
బైబిల్ కదండి, బైబిల్లో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తుతో పాటు ఉన్నవాళ్ళు, వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ పూర్ణులై వ్రాసిన వాళ్ళు. వాళ్ళు విడిచిపెట్టిన విషయాన్ని నువ్వు ముందుకెళ్ళి చెప్పాల్సినంత అవసరం ఏమి లేదు. నీకు వికీపీడియాలు దొరికిందా? వాళ్ళెవరు రాసింది? పరిశుద్ధాత్మ పూర్ణులు రాశారా? వాళ్ళు యేసుక్రీస్తు పాటు ఉన్నారు ఆ రోజు? సాక్షుల వాళ్ళు వికీపీడియాలో కావాలంటే నువ్వు ఇది నైట్ కూర్చొని ఒక మ్యాటర్ టైప్ చేసి పెట్టి వెళ్ళిపోద్ది వికీపీడియాలోకి, అందులో డౌట్ ఏం లేదు. ఎవడు తన మైండ్లో ఉన్నది ఏది పెట్టితే అదే వికీపీడియాలో కనపడేది. గనక ఇదేదో గొప్ప ఇన్ఫర్మేషన్ అనుకొని చరిత్రకారులు చరిత్రకారులు చెప్పేయని తప్పులు. నేను రాసిన పుస్తకం చదవండి. ఈరోజు స్టాల్ పెట్టండి నాన్న, అది స్టాల్ పెట్టారా? ఏది నిజమైన చరిత్ర? చరిత్ర అని మనం చదువుకుంటున్నవన్నీ పచ్చబద్ధాలు. అది పక్కా రుజువులతో నేను పుస్తకం రాశాను. హిస్టరీ మాస్టర్లు ఎవరైనా ఉంటే, ప్రొఫెసర్లు ఎవరైనా ఉంటే బుక్ ఇచ్చి తప్పు పట్టమనండి. ఇది కూడా ఛాలెంజ్. నేను రాసిన పుస్తకం, ప్రొఫెసర్లు ఎవరైనా సరే నేను రాసిన దాంట్లో తప్పు పట్టమనండి. లేదా నేను తప్పు అని దాంట్లో రాసిన దాన్ని రైటర్ నిరూపించడానికి రమ్మనండి. రేపు ఉందిగా మనకి లాస్ట్ డే. మీరు చెప్పి మీరు తప్పు అన్నది రైట్ అండి, మీరు తప్పు అంటున్నారు పలానా విషయం, కానీ రైట్ అండి నిరూపించడానికైనా రావాలి. హిస్టరీ అన్నదే తప్పు, హిస్టోరియన్సే తప్పు, తప్పుల తడక. అలాంటి వాళ్ళు ఏదో రాస్తే నువ్వు నమ్ముతావా? నో. పౌలు గారి ఫినిషింగ్ ఎలా ఇచ్చాడంటే, ఆయన తన జీవితకాలంలో లాస్ట్లో పూర్తిగా అద్దె ఇంట కాపురం ఉండి తన యుద్ధకు వచ్చుచున్న వారిని సన్మానించుచూ ఉండేను. అంతవరకు ఫినిషింగ్. నేను అంతకుమించి వెళ్ళను. అది నిజమో కాదో తెలియదాన్ని నాకు తెలిసినట్టుగా కొత్తగా ఉండాలి. ఇప్పుడు బీవో వాళ్ళని ఆకర్షించాలంటే ఏదో కొత్త చెప్తే ఆకర్షించవచ్చని చెత్త చెప్పకండి, ఉన్నది చెప్పండి. ఇక మీరు కూడా ఎలా తయారయ్యారంటే, ఏ తెలుసు పట్టణంలో ఉన్న వాళ్ళ తయారయ్యారు. ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందు, వినుట ఎందు. అలా ఏం చెప్పినా అది రైటో రాంగో నీకు తెలుసా? నీ ఆత్మతో ఆటలాడుతున్నావా? పరలోకంతో పరలోక ప్రయాణంతో ఆటలాడుతున్నావా? కొంచెం అడ్డీటు అయితే నరకానికి పోతావు తెలుసా? గేమ్స్ ఆడుతున్నావేంటి? వద్దు. బైబిల్లో ఉన్న ఆ సరిహద్దును దాటి చలగాటమాడొద్దు. ఇది ఆత్మ. శాశ్వతంగా ఉండవలసిన పరలోకాన్ని వదిలి శాశ్వతమైన నరకంలోనికి జారిపోతే నీ తప్పుడు పనుల వలన నువ్వు గొప్ప స్పీకర్ అనుకోవడానికి నువ్వేమో వికీపీడియా తీస్తావు. ఇతనేదో గొప్ప స్పీకర్ అని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తే లేనిది చెప్పాడు. గనుక యేసుక్రీస్తు శిష్యులు ఎక్కడైనా ఇలా ప్రతి శుక్రవారం, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే అని యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఆ దినాన్ని ప్రతి సంవత్సరం పాటిస్తున్నట్టుగా ఎక్కడైనా లేఖనాల్లో మీరు చూపించగలరా? ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉందండి? లేదు. పోనీ అపోస్తలుడైన పౌలు, ఆయన ఏమన్నాడో కొన్ని విషయాలు చూద్దాం. ఆయన ఏమన్నాడో కొన్ని విషయాలు చూద్దాం. గలతి పత్రిక, గలతి పత్రిక 2:20. గలతి పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఏమంటున్నాడండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఆ మాట జాగ్రత్తగా వినండి. అపొస్తలులు శిష్యులు 12 మంది సిలువ మోసినట్లు, ప్రతి సంవత్సరం ఈ ఆచారం చేసినట్లు లేఖనాలలో ఎక్కడ లేదు. కానీ పౌలు మాటల్లో ఒక మాట అన్నాడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈ మాట ఆలోచిస్తే ఏమండి, యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడింది ఇద్దరు దొంగలు అంతేగా. యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలు సిలువేయబడ్డారు, అది మనకు తెలుసు. ఆ ఇద్దరిలో ఒకడు పౌలు కాదే? పౌలా? మీకు మళ్ళీ డౌట్ వచ్చింది, కోంపతి దీంట్లో మర్మం ఉందా అని. మర్మం ఏమి లేదు, మన వాక్యం చదవకపోవడమే మన కర్మం. యేసుక్రీస్తుతో పాటు సిలువేయబడిన ఇద్దరు దొంగలలో పౌలున్నాడని కొత్త బోధ చేయకండి. ఆయన లేనప్పుడు, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత సుమారుగా 25 ఏళ్లకు పౌలు గారు పరిచయం అయ్యాడు. 20 ఏళ్లకు 25 ఏళ్లకు
మరి యేసుక్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడి ఉన్నానన్నాడు. ఏమండి సిలువ వేయబడి ఉన్నానన్నాడు? దాని అర్థం ఏంటండి? మనలాగా ఏదైనా ఆకారం చూసుకొని సిలువ మెడలో వేసుకున్నాడా, లేదా ఆయన అప్పుడప్పుడు సిలువ మోస్తున్నాడా, లేదంటే చరిత్రకారులు చెప్పినట్టు ఆయన కూడా సిలువ వేయబడ్డాను అంటే చచ్చిపోయేటప్పుడు సిలువ వేశారనే అదే దాని అర్థం. అదే దాని అర్థం. ఆయన సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు, సిలువ వేయబడబోతున్నాను అన్నాడు. ఏమన్నాడు అక్కడ అంటే ఆల్రెడీ నాకు సిలువ వేయబడింది అన్నాడు, నాకు సిలువ వేయబడింది. మరి ఎక్కడ ఆయన సిలువ మోసినట్టు, లేదంటే మెడలో సిలువ ఉన్నట్టు లేదే, ఎందుకు ఈ మాట చెప్పాడు? ఇంకా చదువుదాం అదే గలతీయులకు రాసిన పత్రికలో. ఇంకా ముందుకు వెళితే ఆయన 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 ఆ సారమేంటి? గలతి పత్రిక 5వ అధ్యాయము, నేను సిలువ వేయబడ్డాను అంటే దాని అర్థం ఏంటో చూడండి. గలతి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. గలతి పత్రిక 5:24 బాగా వినాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో దురాశలతో అది ఇచ్ఛలు దురాశలు. పౌలు గారికి సిలువేయబడింది, సిలువేసుకున్నాడు. పౌలే కాదు, శరీర క్రీస్తు యేసు సంబంధులందరట. పౌలొక్కడే కాదు, ఇంకెవరట? క్రీస్తు యేసు సంబంధులు. పౌలు క్రీస్తు యేసు సంబంధి, పేతురు క్రీస్తు యేసు సంబంధి. క్రీస్తు యేసును అనుసరించే వాళ్ళు, నన్ను వెంబడింపగోరువాడు సిలువ వేసుకోవాలంటే వేసుకున్నాం మేమంటున్నాడు. నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకొని తల సిలువ, తన సిలువ అంటే తాను వేసుకున్న సిలువనెత్తుకొని, ఆ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటే ఏ సిలువ? ఆ రోజు మొదటి శతాబ్దంలో అపోస్తులు కావచ్చు, ఆ రోజు క్రీస్తు యేసు అనుచరులు ఆయన వెంబడించేవాళ్ళు ఏ సిలువ వేసుకున్నారంటే, నాయన సిలువ అంటే ఆకారాన్ని చూసి చెక్క సిలువో లేదంటే ప్లాస్టిక్ సిలువో అది వేసుకున్నారని కాదు. ఎందుకంటే లేఖనాలను పరిశోధించటం, ఆలోచించటం. పౌలు గారు తిమోతికి రాస్తుంటాడు, తిమోతి నేను చెప్పు మాటలను నువ్వు ఆలోచించుకో, ఆలోచించు. సంగతులను మీరు పై పైనని చూడకండి. సంగతులను క్రైస్తవులు ఎలా చూస్తున్నారు? పై పైన పై పైన పై పైన పై పైన పై పైన పై పైనే. అందుకే మనకు ఎందుకు అండి సిలువ అనగానే ఒక ఆరాధనాభావం మనలో. సిలువ అనే పదం వినగానే మనకు ఎలా ఉంటుందండి? నిజం చెప్పాలని యేసుప్రభు తర్వాత మనం పూజించేద్దాన్నే కదా. హైందవ సోదరులకి ఏదైనా బుక్ ప్రారంభించినప్పుడు వాళ్ళు ఓం అని కానీ శ్రీరామ అని కానీ రాసుకుని మొదలు పెడతారు. మనవాళ్ళ నోట్స్లు చూడండి, సిలువేసుకుని మొదలు పెడతారు. చాలామందిని చూశానండి నేను సిలువతో ప్రారంభిస్తారు. మా ఆంటీ ఒక ఆవిడ ఉంది, భోజనం వండిన తర్వాత గంటతో అన్నం మీద సిలువేస్తుంది. కూరలో కుదరదు కనుక వేయదు చారులు. ఎందుకు ఆ సిలువ అంటే మనకు అభిమానం. అసలు సిలువ అంటే ఏంటో తెలుసా? ఏమండి ఇది పర్షియన్లు అంటే ఇది హిస్టరీలో చెప్పింది, బైబిల్లో లేదు. ఇది రైట్ రాంగ్ అన్న అనవసరం. పర్షియన్లు ఉపయోగించిన ఒక ఆయుధం ఇది, శిక్ష అమలు చేయడానికి. శిక్ష శిక్షలు అమలు చేయడానికి వాళ్ళు వాడినది. యూదులు కూడా దీన్ని వాడారు, రోమీయులు కూడా దీన్ని వాడారు. రోమీయులు కూడా శిక్ష వేయడానికి. మన దేశంలో ఉరిశిక్ష నడుస్తుంది, ఉరిశిక్ష అనేది ఉంది. కొన్ని పర్టిక్యులర్ పరిస్థితులలో నేరస్తుడికి ఉరిశిక్ష పడుతుంది. ఈరోజుకి కూడా ఉరితాడు అనేది ఆ శిక్ష వేయబడిన ఆ నేరస్తుడిని చంపడానికి వాడే ఒక ఆయుధం. అదే తీర్పు తుపాకీతో కాల్చి చంపమని జడ్జి ఇచ్చాడు అనుకోండి, తుపాకీ అదొక ఆయుధం. లేదు కత్తితో చంపమన్నాడు అనుకోండి, అదొక ఆయుధం. లేదు విషమిచ్చి చంపమన్నారు సోక్రటీస్ని, అదొక ఆయుధం విషమిచ్చి చంపటం. అలా ఒక మనిషి ప్రాణం తీయడానికి, లేదా ఒక నేరస్తుడు ప్రాణం తీయడానికి ఆ రోజు వేసిన శిక్షలలో ఒక శిక్ష లేదా ఒక ఆయుధం సిలువ. అంతే, సిలువ మీద వేలాడువాడు శాపగ్రస్తుడని ధర్మశాస్త్రం చెప్పింది. మాను మీద వేలాడవాడు శాపగ్రస్తుడు. అంటే నేరస్తుడినైనా శాపగ్రస్తుడినైనా శిక్షించడానికి వాడే ఒక ఆయుధం సిలువ. దాన్ని చూసి ఒక ఆరాధన భావంతో
యేసుప్రభుకి అది గుర్తు, యేసుప్రభుకి అది గుర్తు అనకండి. యేసుప్రభునే కాదు, పక్కన దొంగలను కూడా ఏం చేశారు? సిలువేశారు. యేసుప్రభుకి సిలువకు సిలువకు గుర్తు సింబాలిక్ అనకండి, రూపాన్ని చూడకండి. దాని వెనక ఉన్న భావం ఏమిటంటే సిలువ వెనక భావం, నేను సిలువేయబడి ఉన్నాను అంటే సిలువ అంటే చంపే ఆయుధం. ఆ సిలువను నేను ఎక్కడ వేసుకున్నానో తెలుసా? పౌలు అంటున్నాడు, శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేశాను. అంటే నువ్వు సిలువ వేయవలసింది నీ దేహమునకు కాదు, నీ మెడలో కాదు, నీ భుజం మీద కాదు, నీ శరీరంలో దురాశలు ఇచ్చలు. నీ శరీరంలో ఏమున్నాయి? దురాశలు ఇచ్చలు, వాటికి సిలువెయ్యి, వాటికి సిలువ వెయ్యి. ఎవరైనా వేస్తున్నారండి? వాటికి సిలువ వెయ్యి. అందుకే అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింప గోరినేళ్ల తనను తాను అది సిలువేయటం. అంటే నీలో రగులుతున్న కోరికలు, దురాశలు, నీలో రగులుతున్న ఇచ్చలు, వాటిని చంపాలి. అది సిలువేయటం అండి, వాటిని చంపాలి. ఈ సిలువ వాటిని చంపాలి, నీ ప్రాణం తీయటం కాదు. నిజంగాండి, మనుషుల కొరకు ప్రాణం పెట్టడం అనే ఒక మహాకార్యక్రమాన్ని మనుషులందరి కొరకు ఒక ఆయన్ని నియమించాడు, ఆయన చేశాడు, ఆయనే క్రీస్తు. ఇప్పుడు మనం సిలువ వేసుకొని ప్రాణం తీసుకోవాల్సిన అవసరత లేదు. మనం సజీవయాగంగా అవసరమైతే ప్రాణం పెడతాం, కానీ ఈ సిలువ కార్యక్రమం యాగముందే అది ఒక ఆయనే చేశాడు ప్రపంచ మానవాళ్ళందరి కొరకు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? మిమిక్రీ చేయాలా? ఇమిటేట్ చేయాలా? యేసుక్రీస్తు చేసిన దాన్ని ఇమిటేట్ చేయాలా? అంటే ఇమిటేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో చూపిస్తాను. నన్ను వెంబడించుకోరువాడు సిలువ వేసుకోండి అంటే దేనికి వేసుకోవాలి సిలువ? యేసుప్రభు మోసినట్టుగా భుజాన వేసుకోవాలా, లేదా శరీరంలో ఉన్న దురాశలు, శరీరంలో ఉన్న ఏమంటే తప్పుడు కోరికలు, శరీరంలో ఉన్న ఆలోచనలు? ఒక వీడియో చూద్దరు కానండి, స్క్రీన్ మీద ఒక వీడియో చూద్దరు కానీ ప్లే చేస్తారు, ఎందుకంటే గుడ్ ఫ్రైడే అనగానే రేపు చాలామంది బయలుదేరతారులేండి. ఒక ఆయన సిలువ మోస్తున్నాడు, ఒక్కసారి చూడండి. అది చాలండి, పౌజులో పెట్టండి, పౌజులో పెట్టండి. ఏమండి, చంపవలసినటువంటి శరీర కోరికలు, దురాశలు, దాని ఇచ్చలు, మనసులో ఉన్న అహం, మనసులో ఉన్న కోపం, మనసులో ఉన్న ఆవేశం, మనసులో ఉన్న తప్పుడు ఆలోచనలు, ఇవి చంపమంటే అవేవి చావలేదండి అయ్యగారికి. పైన మాత్రం ఇమిటేషన్ చేస్తున్నాడు, సిలువేయగానే ఒక్క కొరడా దెబ్బ తగలగానే ఏమంటే గాడిద్దన్నాడు దంతుడు వెనక్కి. అది ఇదే యేసుప్రభు చెప్పింది, గాడిద్దన్నాడు జాడిద్దన్నాడు కాదు, సిలువ వేసుకోమంది. అదే ఆ కోపాన్ని, ఆ యేసుప్రభు కొరడ దెబ్బ తగలిగిన ఆయన కూడా కాలుతుంది అన్నాడు వెనక్కి. మరి నువ్వేం చేసావు, అవమానపరుస్తున్నావు, అవమానం ఇది. ఆయన చెప్పింది అది కాదు, ఆయన వేసుకున్న సిలువ వేసుకొని తిరగమని కాదు. ఇక రేపు చూడండి, ఒక్కొక్కడు ఒక్కొక్క వేషం వేస్తుంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క విశ్వరూపం చూపిస్తుంటాడు. ఏమండి, వీధి మీద వీధిలో చీరలు పరుస్తున్నారు కొంతమంది. నేను ఖమ్మం నుంచి ఈ సీజన్లోనే 2 సంవత్సరాల క్రితం వస్తున్నానండి, ఖమ్మం నుంచి వస్తుంటే దారిలో ఒక ఆయన అలా సన్నటి సిలువ ఒకటి పెట్టుకొని వెళుతున్నాడు, ఇలా ముళ్ళ కిరీటం, అది కూడా గుచ్చుకోలేదులేండి. నడుచుకుంటూ వెళుతుంటే చీరలు పంచుకొని పాటలు పాడుకొని, అంటే చీరలు పరుస్తున్నారు ఆడవాళ్ళు, దాని మీద నడుస్తూ వెళుతున్నాడు, పాటలు పాడుకుంటూ వెళుతున్నారు. తర్వాత ఇంకో చోటు చూశానండి, సిలువ పెద్దగానే ఉంది కానీ అది ట్రాక్టర్ మీద ఉంది. ఈ యేసుప్రభు భుజం ఆనిచ్చి నుంచున్నాడు హీరోలాగా. చూసారా, ట్రాక్టర్ వెళ్తుంది, నేను వెళ్ళడం లేదు. వీళ్ళని చివరికి తీసుకెళ్ళి సిలువేసి మేకులు కొట్టాలండి, కానీ ఎందుకు ఆ పని చేయరండి. కానీ తాళ్లతో కట్టేయడానికి ట్రై చేస్తే ఏమండి, ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి, అంతా అవమానమే. ఇంకో వీడియో చూపిస్తారు చూడండి.
పడిపోయాడు. యేసుప్రభు జారిపోయాడు, పడిపోయాడు. అది పరిస్థితి. లేవండి, ఎందుకండి కామెడీలు, ఈ అవసరం అండి. ఇప్పుడు చదవండి ఆ మాట, శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువ వేసి ఉన్నాను, సిలువ వేసి ఉన్నాను, సిలువ వేసి. ఇప్పుడు అర్థమైంది యేసుప్రభు చెప్పిన మాట, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఆ మాటే ఈ మాట. తనను తాను ఉపేక్షించుకోవడం అంటే నీలో రగులుతున్న ఆవేశం, నీలో రగులుతున్న ఇచ్చలు, నీలో ఉన్న దురాశలు, నీలో ఉన్న కోరికలు, అవేవి చంపుకోకుండా మెడలో సిలువేసుకుని తిరిగితే సిలువేసుకున్నట్ట అండి. మెడలో సిలువ ధరించాలా, ధరించాలా, భరించాలా చెప్పండి. మెడలో సిలువను ధరించాలా. పౌలు గారు రాస్తున్న మరొక మాట చదువుతారా, కొలసీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు కొలసి పట్టణానికి వ్రాసిన ఉత్తరంలో మొదటి అధ్యాయము 24వ వచనం నుంచి. కొలసి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. సంఘము అను ఆయన శరీరం. ఈ సంఘం ఏంటి? ఆయన శరీరం. సంఘం అంటే ఆయన శరీరం. సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. సిలువ అనగానే యేసుక్రీస్తు, ఆ సిలువ వలన పడిన శ్రమలండి. సంఘము ఆయన శరీరం అయితే సంఘమును తన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొన్ని కొదువైనయట, కొదువైనవట, కొదువైనవట. నేను క్రీస్తు సిలువ యందు అతిశయపడుతున్నాను. పౌలు మరొక మాట, అది శ్రమలంటే ఏమనుకుంటున్నారండి? సిలువ అండి అది. సిలువ అంటే శ్రమలు. అందుకే సిలువ యందు నేను ఏమంటున్నాడు, నేను అతిశయించుచున్నాను. గలతీ 6:14 గలతి పత్రిక 6:14 అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను? డబ్బు ఉందనా, అధికారం ఉందనా, హోదా ఉందనా, నాయకత్వం ఉందనా? దేని యందు కాదు, క్రీస్తు సిలువ యందు. అంటే ఆయన కోసం శ్రమ పడటం మహాభాగ్యం. ఆయన కొరకు శ్రమపడ్డం, క్రీస్తు శ్రమలలో కొదువైన వాటిని నా శరీరం మందు నేను వహించుకొని పోచున్నాను. వాట్ ఏ వండర్ఫుల్. అండ్ ఆ మాట అర్థమైతే యేసుక్రీస్తు పడిన శ్రమలలో కొన్నింటిని నేను కొదువైన వాటిని నా శరీరం మందు వహించుకొని వెళ్ళుచున్నాను. అంటే సిలువేసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ చెక్క సిలువ, ప్లాస్టిక్ సిలువ, ఈ దేహానికి తగిలించుకొని తిరగడం కాదు, లేదా సంవత్సరానికి ఒకసారి సిలువ మోస్తూ తిరగడం కాదు. సిలువ అంటే నీ దేహంలో ఉన్న ఆ ఇచ్చలున్నాయే, ఆ దురాశలున్నాయే, తప్పుడు లక్షణాలున్నాయే, అపవాది లక్షణాలున్నాయే, సిలువ అనేది ఆయుధమైతే దానిని చంపడమే నువ్వు సిలువేసుకోవటం. దేన్ని? నీ శరీరంలో ఇచ్చలు, నీ శరీరంలో దురాశలు, వాటికి వెయ్యి సిలువ, వాటికి వెయ్యి. ఆ తర్వాత సిలువ మోయి, ప్రతిదినము మోయి. ఏం మోయాలి? క్రీస్తు శ్రమలలో కొదువైన వాటిని నా శరీరమందు నేను సంపూర్ణం చేయుచున్నాను, వహించుకొని పోచున్నాను, శ్రమలను భరిస్తున్నాను. ఇది సిలువ వేయబడ్డం, ఇది సిలువ వేయబడడం. పౌలు మోస్తున్న సిలువ, అపొస్తలులు మోస్తున్న సిలువ, మొదటి శతాబ్దం క్రైస్తవులు మోస్తున్న సిలువ. కానీ ఈరోజు క్రైస్తవుల్లో ఎవరు ఇది మోయడానికి ఇష్టపడరు. ప్రభు కోసం కష్టాలు, ప్రభు కోసం, సంఘం కోసం శ్రమలు, సంఘం కోసం ఎవరు ఇష్టపడుతున్నారంటే, క్రైస్తవ సమాజంలో బోధలలోనండి శ్రమలున్నాయనే పదం వినపడదండి. మనకు లేవు శ్రమలు అంటారు. వీళ్ళెంత ఆనందంగా ఉంటారంటే, యేసు ప్రభు రెండవ రాకడలో సంఘములో ఎత్తబడతామట మనం. ఎక్కడికి? మధ్యాకాశానికట. మధ్యాకాశంలో ఏం చేస్తామంటే, అక్కడ మేఘాల్లో దేవుడు టేబుల్స్ వేస్తాడట, అక్కడ 7 ఏండ్లు విందు జరుగుతుందట. విడవబడిన వాళ్ళకి 7 ఏండ్ల శ్రమలట. అంటే మనకేమి శ్రమలు లేవు అని ఆనందపడుతూ పరిశుద్ధులైన వారందరూ విందులో ఉంటారు, విడబడిన వారందరూ 7 ఏళ్ళు
శ్రమల్లో ఉంటారు. బైబిల్ ప్రకారం బైబిల్లో ఎక్కడ కూడా ఏడేండ్ల విందు అని లేదు, ఏడేండ్ల శ్రమలని కూడా లేదండి. ఆ పదమే లేదు బైబిల్లో. క్రైస్తవుడు శ్రమలు అనుభవించకూడదా? యేసుక్రీస్తు సిలువను ఎత్తుకోవాలండి. ఆయన సిలువ చక్రరూపంలో రూపంలో కనబడి శ్రమ పడ్డాడు. నీకు వచ్చే సిలువ రూపం కనపడదు, కానీ శ్రమలు వస్తాయి. ఎవరికోసం? సంఘం కోసం. ఆయన సంఘమను తన శరీరం కోసం ప్రయాసపడ్డాడు. ఇప్పుడు నువ్వు అదే సంఘం అనే శరీరం కోసం శ్రమపడు, కష్టాలు పడు. ఇది సిలువ, నీకు ఇచ్చిన సిలువ, నువ్వు మోయవలసిన సిలువ. నన్ను వెంబడించగోరువాడు ఈ సిలువను వేసుకొని వెంబడించకపోతే నాకు శిష్యుడు కానేరడు, శిష్యుడు కానేరడు. సిలువ అంటే ఏమనుకుంటున్నారండి? త్యాగం, శ్రమలు, త్యాగం, కష్టాలు, కన్నీళ్లు, నీ శరీర దురాశలకు సిలువ వేసుకో. అది సిలువ వేయబడ్డం. మరొక మాట చదువుదామా. లోకసువార్త 14వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు, అపొస్తలుడు క్షమించండి, లోకాగారు, వైద్యుడైన లోకాగారు క్షమించండి, లోకాగారు వ్రాసిన సువార్త 14వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. 25 నుంచి బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే. చూశారా? ఎందుకన్న మాట ఏంటి? ఎవడైనను తన సిలువనెత్తుకొని, నా సిలువ అన్నాడా, తన సిలువ అన్నాడా? తన సిలువ, తన సిలువ. యేసుక్రీస్తు దేహాన్ని అత్యంత క్రూరంగా బాధించింది సిలువ అండి. మీకొక సిలువ ఉంది. ఎవడైనను నన్ను వెంబడింప కోరితే తన సిలువ. మనకు పడిన మరో సిలువ ఏంటో తెలుసా? మళ్ళీ చదువుదాం వచనాన్ని, మీకు అర్థమైపోతుంది. మనం వేసుకోవలసిన సిలువేది? సిలువను ధరించాలా, భరించాలి. భరించవలసిన సిలువలు మనం వేసుకోవలసిన సిలువలు. మనం మోస్తున్న సిలువ భరించవలసిన సిలువ, ధరించవలసిన సిలువ కాదు. చదవండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి ఎవరిని, ఎవరిని మొదట, తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషించాలి. దేవుని పని తండ్రా, తల్లా, దేవుడి పని, భార్య, పిల్లల, సంఘమా. తేల్చుకోవలసిన పరిస్థితి ప్రతి క్రైస్తవుడి జీవితంలో వస్తుంది. భార్య అంటుంది, ఏమండి నా జీవితం కోసం నేను ఎన్నో కలలు కన్నాను, ఆమె కలలను పండించడానికి నువ్వు భర్తగా వెళ్ళిపోతావా? ఆమెకి ఎన్నో ఆశలు, మనము, మన పిల్లలు, మన కుటుంబం. ఐఏఎస్ చదివించాలి, ఐపీఎస్ చదివించాలి, ఒక గొప్ప కుటుంబంగా తీర్చిదిద్దాలి. తరతరాలు తిని కూర్చొని తిన్న తరగనంత ఆస్తి సంపాదించుకొని ఒక గొప్పవాడిగా మన జీవితాన్ని మలుచుకోవాలి. వాళ్ళ ఆశయాలను కొనసాగించుకోవడానికి ఈరోజు చాలామంది ఆ జీవితాలు అటు. కానీ ఎప్పుడైతే వాక్యం విన్నావో, క్రీస్తు గురించి విన్నావో, జీవితం అంటే ఇది కాదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇవ్వబడిన ఈ జీవితకాలం ఏది సాధించడానికి? డబ్బా, అంతస్తా, హోదాలా? కాదు. సంఘమును, శరీరం కొరకు శ్రమ పడడానికి వద్దు మనకి ఈ ఆశలతో. నా జీవితంలో అమ్మ కూర్చోబెట్టండి, భార్యను కూర్చోబెట్టండి, నేను సంపాదించడానికి నా జీవితాన్ని వేయపరచదలుచుకోలేదు, పిల్లల్ని ఐఏఎస్లు ఐపీఎస్లు చేయించడానికి నా జీవితాన్ని తాకట్టు పెట్టాలనుకోవటం లేదు, నాకు ఇవ్వబడిన సమయం, నాకు ఇవ్వబడిన శక్తి, నాకు ఇవ్వబడిన ఈ జీవితం ప్రభు కొరకు శ్రమ పడాలి. అప్పుడు పిల్లలలోనూ భార్యలోనూ ఒక అసహనం. దేవుడు, దేవుడు అందరికీ ఉంటారు, దేవుడు మనకు ఉండరండి. ఆదివారం వెళ్ళడం ఏంటి, వాళ్ళు వెళ్ళట్లేదేంటి, నువ్వే బయలుదేరేవా? అవును, లోకంలో అందరూ నామకార్థంగా ప్రతి ఆదివారం వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నారు, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా జీవితం బాగుండాలి, డబ్బు సంపాదించాలి, ఉద్యోగాలు రావాలి, వ్యాపారాల్లో లాభాలు రావాలి, అందరూ అదే కోరుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళట్లేదు, దేవుడి దగ్గరికి మనం అలాగే వెళదాం అని నీ భార్య అనొచ్చు, నీ పిల్లలు అనొచ్చు. వాళ్ళ మాట దేవుడి మాట. వాళ్ళను నిర్లక్ష్య పెట్టి యువతలకరా, సిలువ అంటే ఏంటో చూపిస్తారు. వాళ్ళు వేస్తారు సిలువ.
తల్లిదండ్రులు దేవుని కోసం తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్య పెడుతూ ద్వేషించడం అంటే పూర్తిగా వదిలేసి అన్నం పెట్టొద్దని కాదండి. తల్ల దేవుడా, భార్య దేవుడా, పిల్లలా దేవుడు అంటే వాళ్ళకేదో ఒక ముద్ద తప్ప ఇంకేం పట్టించుకోకుండా దేవుడి పని దేవుడి పని దేవుడి పని. వాళ్ళను ద్వేషించకపోతే నన్ను అనుసరించటం అసంభవం. ఎవడైనా నన్ను వెంబడించగోరాలంటే భార్యతో సహా, పిల్లలతో సహా, చివరికి తన ప్రాణంతో సహా, అన్నదమ్ములతో సహా, బంధుమిత్రులు అక్కజెల్లెళ్ళతో సహా. ఒక్కసారి ఇలాంటి అనుభవాలు ఎంతమందికి ఉన్నాయో ఒకసారి ఊహించుకోండి. ముఖ్యంగా అండి హైందవ సోదరులలో నుంచో, ఇస్లాం సోదరు, ఇతర జనముల్లో నుంచి, క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళ పరిస్థితులు దాదాపు ఇలాగే దగ్గరగా ఉంటాయండి. నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మన బంధువులేంటి, మన సమాజం ఏంటి, మన సంఘం ఏంటి, మన కులం ఏంటి, మన పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, మన కార్యక్రమాలకు వాళ్ళు ఎలా వస్తారు. వెలివేయబడిన వారుగా, ద్వేషింపబడిన వారుగా, అందరినీ వదులుకొని దేవుడి కోసం నిలబడిన ఉత్తములు ఉన్నారు. వాళ్ళు అనుభవించే సిలువ ఉంది. ఏమండి లోక 21:16 లోక 21:16 తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగింపబడతారు. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులు వాళ్ళే అప్పగిస్తేస్తారు మిమ్మల్ని నా నామం నిమిత్తం. మీరు మనుషులందరి చేత సిలువ వేయబడుతురు. వాళ్ళే మీకు సిలువేస్తారు. ఒక్కసారి ఒక్కసారి దేవుడు వాక్యం, దేవుని పని, దేవుని మార్గం, సర్వ సత్యాన్ని, సత్యాన్ని ఈ లోకానికి ప్రకటించాలి ఇదే లక్ష్యంగా పెట్టుకొని ఒక్కసారి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి చూడు. సిలువ అంటే ఏంటో అర్థమవుతుంది. సిలువ అంటే ఏంటో అర్థమవుతుంది. రక్తము కారునంతగా మీరింకా శ్రమ పడలేదంటాడండి. ఎబ్రీ పత్రిక 12:2 సిలువ అంటే అదండి. ఎబ్రీ పత్రిక 12:4 మీరు పాపంతో పోరాడాలి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా అంటే సిలువ వేసుకోవడం అంటే ఏదో ఏదో చెక్క సిలువ లేదంటే ప్లాస్టిక్ సిలువ మెడలో వేయటం కాదండి. మనిషికి దేవుడు నిర్ణయించిన సిలువ, ప్రతివాడు ఎత్తుకునవలసిన సిలువ. ఒకడికి బంధువులే, ఒకడికి తల్లిదండ్రులే, ఒకడికి భార్య పిల్లలే సిలువైతే, ఒకడికి స్నేహితులు సిలువైతే, ఒకడికి వాడి కష్టాలే సిలువైతే, ఆ త్యాగాన్ని, ఆ కష్టాన్ని అన్నింటినీ భరించు. క్రీస్తుతో నడవడం అంటే పూల మీద నడక కాదు, నల్లేరు మీద నడక కాదు, ముళ్ళు, ముళ్ళ కిరీటం ధరించు, భరించు, అన్నీ అన్నీ భరించు, అన్నీ ధరించు, అన్నీ భరించు, అన్నీ భరించు నడు. అంటే యేసు ప్రభుతో నడవాలంటే ఏదో ఏదో హ్యాపీగా కదా. చాలామంది పిల్లలు అన్న మీతో పాటు సువార్తకు వచ్చేస్తూ ఉంటారు. నేను కారులో తిరుగుతున్నానని వాళ్ళు అనుకుంటారు. వచ్చాక తెలుస్తుంది ఈ ట్రిప్కి ఇక రాలేమంటారు ఒకసారి రెండుసార్లు వచ్చి. ఎందుకు అది ముళ్ళ ఏ పూల మీద నడవడం అనుకుంటున్నారు, హ్యాపీ అనుకుంటున్నారు. నో, ఏదో ఈ భూమి మీద సువార్తకు తిరగడమే కొద్ది కష్టంగా ఉంటే ఇంకా 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 యేసుక్రీస్తు కోసం ధరించవలసినవి, భరించవలసినవి ఎన్నున్నాయి, అవన్నీ వహించుకొని ఆయన వెంబడిస్తూ వెళ్ళాలి. అందుకే సిలువ అన్నాడు దీన్ని. సిలువ సిలువ అనగానే అది నీకు గుర్తు చేయాలి. అంతేగాని చెక్క సిలువ లేదా ప్లాస్టిక్ సిలువ వేసుకొని తిరగటం కాదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలు వేసుకున్న సిలువ గురించి మాట్లాడుచు, నేను ఈ సిలువ ఎందే అతిశయిస్తున్నాను, అతిశయిస్తున్నాను. ఎంత అతిశయం అండి. నేను కూడా యేసుక్రీస్తు కోసం, యేసు ముద్రలో నా శరీరం అందు నేను వహించుకుని వెళుతున్నాను. ఇంకెవడు నన్ను శ్రమ పెట్టడానికి పెట్టకండి, బాధ పెట్టకండి. ఇప్పటికే దినదినము చనిపోతున్నాను, దినదినము వధించబడుచున్నాను. మత్తయి సువార్త 10:22 మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు. అందరి చేత ఏమండి, నిజంగండి. పాపాన్ని ఎదిరించడం, దురాశలను ఎదిరించడం, శరీరమును దాని ఇచ్చలతో సిలివేయడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి. ఈ సమాజంలో అది మొదలు పెడితే రక్తం
రక్తం రక్తం అంటే రక్తం కారుతుంది అన్నాడు. నిజమంటే నిజమేనంటే నిజమేది. పాపాన్ని ఏమండి ఈ సమాజంలో బ్రతుకుతున్నాం మనం, కులము మతం ఇంటి పేర్లు వంశాలు ఏమండి అన్నదమ్ములు బంధువులు వీళ్ళని ఎదిరిస్తే కుటుంబాలలో ఎలా ఉంటుందో కొందరికి మాత్రమే అవి అనుభవాలు ఉంటాయండి. కొన్ని కొంతమంది అడుగుతుంటారండి, కొంతమంది మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, అన్నయ్య మా వాళ్ళంతా మా క్యాంటీ అయిపోయారు, నిజంగా పరిస్థితులు అసలు ఏం బాగలేదు, మాకే కష్టం వచ్చిన వాళ్ళు రావటం లేదు, మాకే అవసరత ఉన్న వాళ్ళు ఎందులోనూ సహాయపడడం లేదు, దేవుడి కోసం మేము ఒంటరి అయిపోయాం. ఆ బాధ, దేవుడి కోసం మేము ఒంటరి అయిపోయాం, ఎవరి సహకారం లేదు. నిలబడండి, సిలువెత్తుకుంటున్నావు కదా, సిలువెత్తుకో, అదే సిలువ, అదే సిలువ. సహించినవాడు ధన్యుడు, సహించినవాడు ధన్యుడు, సహించినవాడు ధన్యుడు. ఆ సిలువ ఉందా లేదంటే ఈ భూమి మీద గుడి మీద ఒక ఆయన సిలువ పెడతాడు, మెడలో ఒక ఆయన సిలువ పెడతాడు. దీన్ని ఆరాధిస్తున్నావేంటి, దీన్ని ప్రేమగా చూస్తున్నావేంటి, దీన్ని చూడగానే భయపడుతున్నావేంటి, ఇదేంటో తెలుసు? అసలు ఆయుధం. ఈ భూమి మీద ఉన్న ఆకారాలు ఏవైనా దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకోండి. పైన ఆకాశం అందైనను, కింద భూమి అందైనను, భూమి కింద నీళ్ళ ఎందైనను ఉండు ఏ రూపమునైనను మీరు చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు, దానికి మొక్కకూడదు, నమస్కారం చేయకూడదు, విగ్రహారాధనది. మరి నువ్వు ఈరోజు సిలువ పెట్టుకొని దాన్ని చూసి కళ్ళకద్దుకుంటున్నావు, మెళ్ళ వేసుకుంటున్నావు, ఇంటికి పెట్టుకుంటున్నావు, గుడికి పెట్టుకుంటున్నావు. ఈ ఆకారాన్ని చూస్తావా, ఈ రూపాన్ని చూస్తావా, ఈ సింబల్ని చూస్తావా, లేదా నిజంగా క్రీస్తు శరీరం కొరకు నువ్వు శ్రమలు అనే సిలువను ఎత్తుకుంటావా? నిజంగా క్రీస్తు కొరకు నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ పిల్లలను, అవసరమైతే ప్రాణాన్ని కూడా ద్వేషించే సిలువను ఎత్తుకుంటావా? లేదంటే నీ శరీరంలో ఉన్న ఆ కోరికలకు సిలువేసేస్తావా? అవి సిలువేయకుండా యాక్షన్ చేస్తే ఎలా ఉంటుంది? వేషం వేసుకుంటే గాంధీలాగా వేషం వేసుకోవటం తేలికనండి, కానీ గాంధీలాగా బ్రతకడం కష్టం. యేసుక్రీస్తులాగా వేషం వేసుకోవడం తేలికనండి, కానీ యేసుక్రీస్తులా బ్రతకడం కష్టం. అప్పుడు రక్తం కారుతుంది. పౌలు చేసింది, అపోస్తలు చేసింది అదేనండి, మొదటి శతాబ్దం క్రైస్తవులు చేసింది అదే. వేషము వేయలేదు, మరి ఆచారాలు, ఈ సాంప్రదాయాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇవన్నీ ఒకవేళ నువ్వు చేస్తూ ఇదే నిజమని నువ్వు అనుకుంటే, ఇదే కరెక్ట్ అని నువ్వు అనుకుంటే, ఫిలిప్పి పత్రిక 3:18 ఫిలిప్పి పత్రిక 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులయ్యారటండి. శత్రువులు క్రీస్తు శిలువకు శత్రువులు, శత్రువులా? అవునండి, నటిస్తున్నారు. క్రీస్తు వేసుకున్న శిలువ, ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ఆ గొప్ప త్యాగం చాలా విలువైనదండి. దాన్ని ఈరోజు చాలామంది హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఏమండి మీరు ప్రదర్శిస్తున్న ఈ ప్రదర్శన ఉందే? నిజంగా ఒకనాడు క్రీస్తును జ్ఞాపకం చేసుకునేంత గొప్పదా? మీరు అలా సిలువ మోసుకొని వెళ్ళి ఆ చర్చి దగ్గర సిలువ పక్కన పెట్టేసి మీరు వెళ్ళిపోతే యేసుప్రభు అలాగే చేశాడు అనుకోవాలా? ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఆ చేతులలో మేకులు, కాళ్ళల్లో మేకులు కొట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు పోయేంత ఆయన ప్రాణం పోయింది అదే సిలువ మీద. మరి నువ్వెందుకు యాక్షన్ చేస్తున్నావు? ఇది సిలువకు శత్రువుగా నడుచుకోవడం కాదా? క్రీస్తు త్యాగాన్ని అవహేళన చేయటం కాదా? ప్రజల మధ్య పలచన చేయటం కాదా? ప్రజల మధ్య దాని స్థాయిని తగ్గించడం కాదా? మీ వలనే నా నామం అన్ని జనుల ఎదుట దూషింపబడుతుంది. అందుకే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. మీకు దీని గురించి మీకు అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుతున్నాను, పౌలు అంటున్నాడు, ఏడుస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదండి. సిలువ వేసుకోవడం అంటే, సిలువ భరించడం అంటే ఆయనలా యాక్షన్ చేయటం కాదు, ఇమిటేట్ చేయడం కాదు. ఇమిటేట్ చేయకండి. ఇప్పుడు కూడా ఏడ్చుస్తూ చెప్తున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు,
దేవుణ్ణి కడుపుగా చేసుకున్నావు, కడుపుని దేవుడిగా చేసుకున్నారు, కడుపు దేవుడైపోయాడు. అంటే వాళ్ళు బ్రతకడానికి తప్ప ఇంకా దేనికి ప్రయారిటీ ఇవ్వరు. బ్రతకడమే వాళ్ళ ధ్యేయం, తినడమే వాళ్ళ ధ్యేయం, సంతోషించడమే వాళ్ళ ధ్యేయం. ఇలాంటి వాళ్ళందరూ క్రీస్తు శిలువను భరించాలని ఇష్టపడటం లేదు. నాశనమే వారి అంతము వారి కడిపే, వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు. సిగ్గుపడాలి కదా, 40 రోజులు శిలువను ధరించడం ఏంటి? ప్రతిదినము తప్పనిసరిగా శిలువను భరించి నడవాలి, 40 దినాల. మరొకడు అంటున్నాడు, రేపు గుడ్ ఫ్రైడే, రన్ ఫర్ జీసస్ అన్నాడు. ఎవరి ఎవరి కోసం ఏం చేయాలి? యేసుక్రీస్తు కోసం ఏం చేస్తాడట? పరిగెత్తాడా? పౌలేమో ఆయన సంఘము ఆయన శరీరము కొరకు నేను ఆయన శ్రమలలో కొదువైన వాటిని నా శరీరమందు భరిస్తున్నానని ఆయన అంటే, ఈరోజు క్రైస్తవులు రన్ ఫర్ జీసస్. ఎవడండి పరిగెత్తమన్నాడు యేసుక్రీస్తు గురించి బైబిల్లో? ఎక్కడైనా ఉందా యేసుక్రీస్తు గురించి పరిగెత్తుతావా? రేపొద్దున చేస్తారు, చేసేవాళ్ళందా నా మీద కోపం పెట్టుకోకండి, ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. యేసుప్రభు కోసం మేమండి టీషర్ట్లు వేసుకొని కాగడ ఏమంటారు, కర్రలు పట్టుకొని జెండాలు పట్టుకొని పరిగెత్తుతారు, ఏంటి ఉపయోగం? లోకాన్ని చూసి నేర్చుకోకండి. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు అన్నాడు. ఆయనకి ఇష్టం ఉండదు అది, మానవుల విధులు. అవునండి, ఎయిడ్స్ మీద అవగాహన కోసం రోడ్ల మీద పరిగెత్తారు ఒకప్పుడు అవగాహన కల్పించడానికి. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి అవగాహన కల్పించడానికి ఇది చేస్తారట. ఏమంటే అవగాహన కల్పించడానికి పరిగెత్తడం అంటే ఇదా? పౌలు గారు నేను గురి వద్దకే పరిగెత్తున్నానంటే రోడ్డు మీద పరిగెత్తాడా? దాని అర్థం తెలీదా? సిలువ అంటే అర్థం తెలీదా? పరుగు అంటే అర్థం తెలీదా? అన్నీ భౌతికంగానే తీసుకుంటావా? దాని భావాలు తెలియవా? దాని భావాలు తెలియవండి, రోడ్డు మీద పరిగెత్తుతావా? యేసుక్రీస్తు టీషర్ట్ ఒకటి వేసుకుంటారు, ఏమంటే జెండా ఒకటి పట్టుకుంటారు, బ్యానర్ ఒకటి పట్టుకుంటారు, రోడ్ల మీద పరిగెత్తుతారు. దీన్ని చూసి ఎంతమంది మారారు? యేసుక్రీస్తు కోసం సిలువనే భరించాలి, ఆయన శరీరం కోసం సిలువ వేసుకో. రోడ్ల మీద పరిగెత్తడం ఏంటి? రోడ్ల మీద పరిగెత్తడం ఏంటి? ఇది యేసుక్రీస్తును అవమానించడం కాదా? అవమానించటం కాదా? దానివల్ల ఉపయోగం ఏంటి? అదే ఫిలిప్పి పత్రిక 1:30 ఫిలిప్పి పత్రిక 1:30 క్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే కాక ఆయన పక్షంగా శ్రమ పడుట, ఆయన పక్షంగా పరిగెత్తడం కాదు, రోడ్ల మీద పరిగెత్తడం కాదు, శ్రమపడు. ఈ సత్యాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళడానికి ఎన్ని శ్రమలు తెలుసా? ఎన్ని కష్టాలు తెలుసా? ప్రాణాలు పోతున్నాయి. సువార్త ప్రకటించొద్దని ఛాందసువాదులు ఎందరో విజృంభిస్తున్నారు, నిజాన్ని చెప్పినందుకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకడ్డం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు రోడ్డు మీద ఏదో పర్మిషన్ తీసేసుకుని రోడ్డు మీద పరిగెత్తితే అయిపోతుందండి? సిలువను భరించు. ఇప్పుడు చెప్పండి, యేసు సిలువను ధరించాలా? భరించాలా? భరించాలి. మరి భరించడానికి ఇష్టమైన క్రైస్తవులు ఎంతమంది అండి? ఎంతమంది సిలువను భరిస్తున్నారు? భరించేవారు లేరు, ధరించేవారు ఉన్నారు. యేసుక్రీస్తు సిలువను ధరించేవారికి పరలోకం లేదు, భరించేవారికి. క్రీస్తు సిలువను హేళన చేయకండి, అవమానించకండి, పలుచన చేయకండి, దేవుని నామానికి అవమానం కలిగించకండి. ఆయన పడిన పాటలలో కొదువైన వాటిని నా శరీరంలో నేను, బా ఏంటి నేను పడుతున్న ఈ శ్రమ, ఆయన తర్వాత నేనే, ఆయన శ్రమలో పాలు పంచుకుంటున్నాను. ఒకనాడు యేసుక్రీస్తులో మోస్తున్నప్పుడు కురేనీయుడైన సీమోను, కురేనీయుడైన సీమోను వస్తున్నాడు, శిష్య ఏమంటే సైనికులు అతన్ని బలవంతంగా పట్టుకున్నారు, యేసుక్రీస్తు శిలువను తీసుకెళ్లి అతని భుజాల మీద పెట్టారు, బలవంతంగా పెట్టారు. అదే మహాభాగ్యం అనుకున్నారేమో ఆ రోజు వాళ్ళు అర్థమైన తర్వాత. కానీ ఈరోజు ఆ అవకాశం మనం మనలో చాలామంది యేసుప్రభు శిలువ మోస్తూ ఆ దారుణమైనటువంటి హింస అనుభవించడం చదువుతున్నప్పుడు ఎవరూ హెల్ప్ చేయలేదని ఒక మనసు నాలో వస్తుంటుంది, ఎవరూ హెల్ప్ చేయలేదు. అది కూడా అతన్ని బలవంతంగా పట్టుకున్నారు, కురేనీయుడైన సీమోను బలవంతంగా పట్టుకున్నారు.
కానీ ఆ రోజుల్లో నేనుంటే యేసు ప్రభుకు హెల్ప్ చేస్తే బాగుండేది కదా. ఆ రోజు లేవు, ఈరోజు చెయ్యి. ఈరోజు అన్నావుగా, ఈరోజు ఉందా? సిలువ ఉంది, కనబడే సిలువ కాదు, చక్క సిలువ కాదు. అదే శ్రమలు, అదే కష్టాలు, రక్తం కారుతుంది, చివరికి ప్రాణం పోతుంది ఆయన సంఘమును విస్తరింప చేయడానికి. సేవకులకు, నిజమైన సేవకులకి అది తెలుసండి, శ్రమ పడుతుంటారు. మీలో క్రీస్తు రూపమును ఏర్పడు వరకు, మీలో క్రీస్తు రూపం ఏర్పడు వరకు, నాకు మరలా ఇది సిలువ అండి. ప్రసవ వేదన ఇది సిలువ. దినదినము సిలువ మోస్తున్నామండి, దినదినం. అది చెప్పాడు, ఎవరికైనా ఈ సిలువ ఉందా? ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి అండి, నా కష్టాలన్నీ పోయాయండి. అది క్రైస్తవులు చెప్పుకుంటారు. అయితే నువ్వు నన్ను వెంబడించటం లేదన్నమాట, నువ్వు నాకు శిష్యుడు కానారు. ప్రభువులోనికి వచ్చానండి. కష్టాలు 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 కష్టాలు, వెరీ గుడ్. కొనసాగించు, భరించు ఆ సిలువని, ప్రభువును వెంబడించు. నువ్వే నిజమైన క్రీస్తుకు వారసుడివి, అనుచరుడివి, నువ్వే క్రీస్తుకు శిష్యుడివి. ఇలా వెంబడించావా, పరలోకం వెళ్ళిపోతావు. ఆలోచించండి, క్రీస్తు సిలువను భరించండి, ధరించకండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు వాస్తవాలు వింటున్నారు. అందరూ ఆచారాల క్రమంలోనే వెళ్ళి పండుగలలో మునిగిపోయి మనుషులను సంతోషపెట్టే కార్యాల్లో ఉన్నారు. సంస్థలు, సంఘాలు, వారు పెట్టిన సిద్ధాంతాలు, కార్యక్రమాలు సంవత్సరం సంవత్సరం సంవత్సరాలు దొరికిపోతుండగా పండుగల పేరుతో మనుషులు సంతోషిస్తూనే ఉన్నారు, వండుకొని తింటున్నారు, ఆనందపడుతున్నారు. కానీ నిజమైన సిలువేంటో అర్థం చేసుకున్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు నాయన. సిలువను ధరించాలని మెడలో ధరించేవారు కొందరు, మోసేవారు కొందరు, కానీ తమ శరీరంలో రేగుతున్న తప్పుడు ఆలోచనలకు, కోరికలకు, ఇచ్ఛలకు, దురాశలకు సిలువ వేసి ఆ సిలువను భరించుకుంటూ మిమ్మల్ని వెంబడించేవారు, మీ కుమారుని వెంబడించేవారు లేరు. శ్రమలను భరిస్తూ కొదువైన వాటిని, ఆ సిలువను భరించేవారు లేరు. అయిన వారిని కన్నవారిని, కట్టుకున్న వారిని కనుకున్న వారిని నిర్లక్ష్య పెట్టడం ద్వారా వచ్చే సిలువను భరించే వాళ్ళు లేరు. మీ పిల్లలు అర్థం చేసుకుంటున్నారు ఏది నిజమైన సిలువ. తనను తాను నిర్లక్ష్య పెట్టుకొని, తను తన అవసరాలు, తన కోరికలు ఇవన్నీ వదులుకొని మీకోసం మిమ్మల్ని వెంబడించ, మీ కుమారుణ్ణి వెంబడించడానికి శ్రమలని, త్యాగమనే సిలువను ఎత్తుకొని వెంబడించేవారు కావాలి మీ పిల్లలంతా. అందుకే ఈ రాత్రి విషయాలు మీ పిల్లల ముందు చెప్పాను. అపోస్తలుడైన పౌలు భరించిన సిలువ, అపోస్తలుడైన పౌలు సంతోషించిన సిలువ శ్రమలు, మేము కూడా మా జీవితంలో కొనసాగిస్తూ వాటి యందు అతిశయించే భాగ్యం మాకు ఇమ్మని వేడుకుంటున్నాం. ఈ జ్ఞానము మీ పిల్లలు అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. విన్నదాని ప్రకారము ప్రవర్తించుటకు అవకాశం ఇవ్వండి. సంఘాలపై, సంస్థలపై, సేవకులపై మాకు ఎటువంటి ద్వేషం లేదని మరి ఒక్కసారి మీ సన్నిధిలోని మీ పిల్లలు ఎదుట చెప్తున్నాను. కేవలం వారు సత్యంలో స్థిరపరచబడాలని వాస్తవాలు చెబుతున్నాను. విని అర్థం చేసుకుని మారుతారా, మీ కృపకు పాత్రులు అవుతారు. జ్ఞాన వాక్యం అందించిన మీ కుమారుణ్ణి, నడిపిస్తున్న నాయకుడిగా ఉన్న మీ కుమారుణ్ణి దీవించి వర్ధిల్లింప చేయమని, రేపటి దినం చివరి దినం, నిన్నటి దినం నేటి దినం ఇచ్చినట్లుగానే రేపటి దినం కూడా మంచి వాతావరణం మిమ్మల్ని ఆర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక, ఆమెన్. మీ అందరికీ వందనాలు. మంచి విషయాలు తెలియజేసిన అన్నయ్య గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మన అభినందనలు తెలియజేద్దాం. క్రీస్తు సిలువను ప్రతి క్రైస్తవుడు భరించాలా, ధరించాలా అని ఎంతో మరి చక్కటి సందేశాన్ని ఇంతవరకు మనందరికి అర్థమయ్యే రీతిగా బోధించి క్రీస్తును నమ్మిన ప్రతి క్రైస్తవుడు మరి క్రీస్తు సిలువను భరించాలి అనే విషయాన్ని మనకు తినిపించారు. కనుక మనమందరం కూడా అటువంటి మనసు కలిగిన వారుగా ఉండాలని మంచి మాటలు అందించిన అన్నయ్య గారికి మరొక్కసారి సభ తరఫున వందనాలు తెలియజేస్తూ మన సంతోషాన్ని తెలియజేద్దాం. మరి తదుపరి ప్రకటనలు సంబంధించిన వివరాలు స్థానిక దైవజనులు మనకు తెలియజేస్తారు. వారికి సమయాన్ని ఇస్తున్నాం.